Sudhirana, can you please stop the screen share? Yeah. Yes. Yes, Nikhil. Jay sir also is here. Yes. Sir, hearty welcome, sir. Thank you. Thank you very much. Sir, we'll start in 1 minute, sir, exactly. Just we are connecting to Facebook. Nikhil, once it is ready, please let me know and you can start the program. Yeah. So, good evening, everyone. My name is Nikhil. I'm currently the Vice President for Super Foundation. This is the program. I'm happy to introduce you Avishkar Talks. Avishkar Talks is an initiative by Super Foundation in association with Telangana State Innovation Cell, Government of Telangana. So in this program for next 30 days, we are featuring 30 plus rural innovators who have started their journey from normal village background, from rural background, and we want to feature them in a way that where they act as a guidance for everyone. So we have Sudhir Sandra, in and out psychologist, as a host for next 30 days. To start the program, to inaugurate our program, we have our chief guest today, Jayachandran sir. I would like to invite our Jayachandran sir. Jayachandran sir has been very much supportive from day one of our Manovignan Yatra also. We had postponed Manovignan Yatra because of COVID situation. So as a part of, under the banner of Manovignan Yatra, under the series of Indinta Innovator and Avishkar Talks, I would like to request Jayachandran sir to inaugurate the program. Thank you very much. Andarki hardik vandanalu. Nenu mottamodatiga Nikhilu mariyu Sudhir vaalla iddarki na hardik abhinandan teliyapastunnanu. Gatamlo kuda varu itlanti chaala manchi karyakramalu mana Telangana rashtramlo erpaatu chesi mana గ్రామీణ ప్రాంతంలో ఈరోజు చాలామంది వాళ్ళ తెలివి ఆధారంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యల్ని చాలా సులభంగా వాళ్ళు తీరుస్తున్నారు. దాని వెనక ఉన్నటువంటి విజ్ఞానం ఏముంది, దాని వెనక ఉన్నటువంటి సాంకేతికత ఎట్లా ఉంది, వీటన్నిటినీ వెలుగులోకి తీసుకురావడానికి వాళ్ళు గతంలో కూడా ఇందాక చెప్పినట్టుగా అనేక మంచి కార్యక్రమాలు చేసి ఉన్నారు. అండ్ ఈరోజు కూడా మనోవిజ్ఞాన్ యాత్ర భాగంగా ఒక 30 రోజుల పాటు ఆవిష్కార టాక్స్ ఏర్పాటు చేయడం ఇది కూడా చాలా చాలా హర్షణీయ విషయం. సో మొట్టమొదటిగా వాళ్ళిద్దరికీ నా హార్దిక అభినందన తెలియపరుస్తున్నాను. అదేవిధంగా తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ తరఫున కూడా ఈ కార్యక్రమానికి చేయూత లభిస్తూ ఉంది. సో టిఎస్ఐసి వారికి కూడా నా కృతజ్ఞత తెలియపరుస్తున్నాను. ఈరోజు మన అందరి పరిస్థితి మన అందరికీ తెలిసినట్టుగా ఈరోజు కోవిడ్ లాంటి ఒక చాలా పెద్ద సమస్యతో మన అందరూ సమిష్టిపరంగా మనము పోరాటిస్తున్నాము. గత సంవత్సరం నుంచి, గత మార్చి నెల నుంచి ఈ సమస్య మన దేశమే కాదు మొత్తం ప్రపంచానికి ఇది ఒక చాలా పెద్ద సవాల్గా తయారైంది. కొంత ముందు నెలల్లో కొంత కష్టం ఉన్నా కూడా రాను రాను మన దేశంలో ఇతర దేశాల్లో కూడా దీని గురించి ఇంకా అవగాహన రావడము, ఈ సమస్య నుంచి బయటపడడానికి ఎట్లాంటి జాగ్రత్తలు తెలుసుకోవడము, దానికి ఎట్లాంటి ట్రీట్మెంట్ అంటే వైద్యం చేసే విధానం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు టీకాలు కూడా వస్తున్నాయి. సో ఈ టీకాలు వాడుకోవడం వలన ఈ సమస్య నుంచి పూర్తిగా తప్పించుకోవడానికి ఎట్లాంటి అవకాశం దొరుకుతుంది. ఒకవైపు చాలా పెద్ద పెద్ద వైజ్ఞానికులు, చాలా పెద్ద పెద్ద టెక్నాలజిస్ట్స్ ఇట్లాంటి గురించి ఆలోచిస్తూ ఉన్నారు. కానీ ఈ గత ఒక సంవత్సరం అనుభవం చూస్తే కొన్ని చాలా సరళమైన దాని వెనుక ప్రయోగాలు కూడా మన గ్రామాల్లో, మన పల్లెల్లో, పట్టణాల్లో కూడా జరిగినాయి. ఉదాహరణకి మన అందరికీ తెలుసు శానిటైజర్ అంటే మన చేతుల్ని మంచిగా శుభ్రంగా పెట్టుకుంటే మనకు ఈ మన వైరస్ మనకు సోకే అంత అవకాశం ఉండదు. అండ్ గతంలో మీకు గుర్తు ఉంటుంది హ్యాండ్ వాష్ కూడా ఎట్లా చేయాలి అంటే కనీసం ఒక నిమిషం అంతా హ్యాండ్ వాష్ మంచి సబ్బుతో కడగాలి. ఇట్లాంటి కొన్ని వ్యక్తిగత స్థాయిలో కొన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి మనం అందరూ మాట్లాడుతూ ఉన్నాము.
అప్పుడు కూడా నాకు గుర్తు ఉంది, మన తెలంగాణలోనే ఒక గ్రామీణ ప్రాంతం నుంచి ఒక ఒక స్కూల్లో చదువుతున్నటువంటి బాలిక ఒక చాలా మంచి ఒక ఆవిష్కారం కనిపెట్టింది. అంటే ఒక దాంట్లో ఒక టైమర్ ఉండింది, మనకు ట్యాప్ ఉంటుంది, సో ట్యాప్ లో ఒక టైమర్ పెడితే 2 నిమిషాల వరకు అక్కడ నీళ్ళు వస్తుంది, 2 నిమిషాల తర్వాత నీళ్ళు ఆటోమేటిక్ గా ఆగిపోతుంది. సో దాని సంకేతం ఏముంది అంటే 2 నిమిషాలు పూర్తిగా మీరు మంచిగా శుభ్రతతో మీ చేతుల్ని మీరు కడగాలి. ఇంకా రకరకాలుగా కూడా ఇట్లాంటి ముందు జాగ్రత్తలకు సంబంధించిన మనకు కొత్త కొత్త ఆవిష్కారాలు, కొత్త విజ్ఞానం చూడడం జరిగింది. గత సంవత్సరం మనము ఒక పక్క ఈ సమస్యతో, ఈ రోగంతో బాధపడతా ఉన్నా, మనకు మరి ఒక పక్క వ్యవసాయ రంగంలో చాలా అభివృద్ధి కూడా చూడడం జరిగింది. మన రాష్ట్రంలో అన్ని పంటలు, మనము ఎక్కువగా వరి సాగు చేస్తాము, కాటన్ ఉంటుంది, అదేవిధంగా పత్తి, అదేవిధంగా మొక్కజొన్న ఉంటుంది, తర్వాత కొన్ని కూరగాయలు ఇట్లాంటి రకరకాలుగా పంటలు వేస్తాము. ప్రతి పంటలో, ఏ పంట చూసినా ప్రతి పంటలో ఒక రికార్డ్ స్థాయి దిగుబడి తీసుకురావడం జరిగింది. దాని వెనుక కూడా చాలా రకరకాలుగా, చాలా సింపుల్, చాలా జనాలకి బాగా సులభంగా వచ్చేవి కొన్ని మంచి ఆవిష్కారాలు కూడా చూడడం జరిగింది. ఏ రూపంలో మన పొలాల్ని తయారు చేయాలి, విత్తనాలు ఎట్లా నాటాలి, తర్వాత పంట కోసే సమయంలో చాలా ఖరీదమైన పరికరాలు లేకపోయినా ఒక సింపుల్ పరికరాలతో మనం ఏ రూపంలో ఇట్లాంటి దాన్ని పంటల్ని మంచిగా మనం హార్వెస్టింగ్ చేయవచ్చు, ఎన్నైనా ఇట్లాంటి ఆవిష్కారాలు గత కొన్ని సంవత్సరాలుగా మన తెలంగాణలో చూస్తూ ఉన్నాము. అండ్ ఈరోజు ఈ కార్యక్రమం భాగంగా, ఆవిష్కార టాక్స్ భాగంగా, ప్రతిరోజు మీరు అందరూ ఇట్లాంటి ఒక ఆవిష్కర్తతో మీరు ముఖాముఖి అవుతారు, వాళ్ళ గురించి తెలుసుకుంటారు. అండ్ అన్నిటికంటే గమనించే విషయం ఏముంటుంది అంటే, ఈ 30 మంది 30 రకమైన ప్రయోగాలు చేసి ఉన్నారు, అవి అన్ని కూడా చాలా విజయవంతంగా చేసి ఉన్నారు. కానీ ఒక కొన్ని అందరిలో కొన్ని చాలా మన సమానంగా గమనించే విషయాలు ఎట్లా ఉంటాయి అంటే, మొట్టమొదటిగా మీరు గమనించాల్సిందిగా విషయం ఏముంది అంటే, వాళ్ళు ఏ సమస్య మీద వాళ్ళు పని చేయబోతున్నారో ఆ సమస్యని వాళ్ళు ఎట్లా గమనిస్తున్నారు. అంటే మనం అందరూ కూడా ఒక ఆవిష్కర్తగా ఎదగాల్సిందిగా ఉంటే ఇదే అడుగు అనమాట. అంటే ఏ సమస్య మీద మనము కృషి చేయాలి, ఆ సమస్యని ఎట్లా గుర్తించాలి. అండ్ వాస్తవంగా నన్ను అడిగితే ఆ సమస్యలు మన చుట్టుపక్కే ఉంటాయి. అంటే ఎక్కడో బాగా ఆలోచించి, ఎక్కడి నుంచి బయట నుంచి ఏదో కళ్ళల్లో ఆ సమస్య తెలుస్తుంది అట్లాంటివి కాదు. మనము రోజువారీగా వాటిని చూస్తూ ఉంటాము, ఎదురవుతూ ఉంటాము. కానీ ఒక సామాన్య వ్యక్తికి, ఒక ఆవిష్కర్తకి తేడా ఎట్లా ఉంటుంది అంటే, ఒక సామాన్య వ్యక్తి దాన్ని పెద్దగా పట్టించుకోరు. ఇది ఏంటి, ఇది మామూలే, ఇది ఎట్లయినా మన జీవితంలో ఒక భాగం అయిపోయింది, దాన్ని పట్టించుకోకుండా వదిలేస్తారు. కానీ ఒక ఆవిష్కర్త గుణం ఎట్లా ఉంటుంది అంటే, దాన్ని చాలా సూక్ష్మంగా వాళ్ళు గమనిస్తారు. ఓహో ఇట్లా సమస్య ఉంది, ఎంతో మంది దానివల్ల బాధపడుతున్నారు, ఏదైనా చేయగలమా, దాని ఈ కారణం ఎట్లా, ఈ సమస్య ఎట్లా పుట్టుతా ఉంది, ఎట్లా పోతుంది, ఏదైనా మనకు తెలిసిన ఏమైనా విజ్ఞానం ఉందా, అంటే ఈ రూపంలో వాళ్ళ ఆలోచన మొదలవుతుంది. మీరు ఖచ్చితంగా గమనించుకోగలరు. మీరు 30 మంది జీవగాథాన్ని మీరు కరెక్ట్ గా ప్రతిరోజు వింటూ ఉంటే ఖచ్చితంగా మీకు ఇది ఫస్ట్ వాళ్ళ గురించి తెలుస్తుంది, దట్ వాళ్ళు ఏ రూపంలో ఈ సమస్యని గుర్తించారు. రెండోది, కొన్ని సందర్భంలో ఎట్లా ఉంటుంది అంటే, సమస్య చాలా చిన్నగా కనిపించిన, చాలా దాని వెనక విజ్ఞానం కొంచెం జటిలంగా కూడా ఉండవచ్చు, కొంచెం క్లిష్టంగా కూడా ఉండవచ్చు. సో ఆవిష్కర్తలో ఇంకా ఒక గుణం, నేను సాధారణంగా నేను కూడా వాళ్ళతో అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాము, వాళ్ళు ఎప్పుడైనా అంటే వాళ్ళలో సంకల్పం చాలా గట్టిగా ఉంటుంది. సరే సమస్యని పట్టుకున్నాము, ఏదో ఒక రూపంలో దాన్ని పరిష్కారం అన్వేషించుకోవాలి. అంటే మధ్యలో ఏదో నిరాశ గురి అవుతున్నాము, వదిలేస్తాము, ఇంకొక పని చూస్తాము, మాకు ఏముంది, ఏం వచ్చేది, ఏం పోయేది, అట్లాంటి మనోభావన వాళ్ళలో అస్సలు ఉండదు. వాళ్ళ సంకల్పం, వాళ్ళ పట్టుదల చాలా చాలా మనము మెచ్చుకోవాల్సిందిగా ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ 30 మంది మాట్లాడేటప్పుడు ఇది కూడా మీకు తెలుసుకోవడం జరుగుతుంది. అండ్ అన్నిటికంటే మెయిన్ ఏముంది అంటే, వాళ్ళు దీన్ని ఉపయోగంలో వాడుకోవడంలో ఎట్లా రావాలి. అంటే మీరు కూడా ఇందులో నేను గమనిస్తున్నాను, చాలా మంది స్కూల్ పిల్లలుగా నాకు ఈ కార్యక్రమంలో కనిపిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా స్కూల్లో మీరు సైన్స్ అవన్నీ చదివేటప్పుడు ల్యాబ్స్ లో కూడా మీకు ప్రాక్టికల్స్ ద్వారా కొన్ని చూపిస్తారు, మీరు ల్యాబ్ లో కొన్ని పనులు చేస్తారు. ఒక
నిజ జీవితంలో ఉన్నటువంటి ఆవిష్కర్తకి ఒక ల్యాబ్ లో చేస్తున్నటువంటి సైంటిస్ట్ కి ఒక వాళ్ళలో తేడా ఎట్లా ఉంది అంటే, ఒక ఆవిష్కర్త వాళ్ళు ఎప్పుడైనా ఆలోచిస్తూ ఉంటే జనాలు దాన్ని ఎట్లా ఉపయోగించుకోగలగాలి, జనాలు దాన్ని ఉపయోగించుకుంటూ ఎట్లా బాగుపడగలగాలి ఆ దృష్టితో చూస్తూ ఉంటారు. అంటే యూజర్ దృష్టితో, యూజ్ చేసే వ్యక్తి ఎట్లా దాన్ని ఉపయోగించుకుంటారు. ఒక ల్యాబ్ లో ఒక ప్రయోగశాలలో ప్రయోగం చేస్తున్న వ్యక్తి జస్ట్ ఏదో సైన్స్ ఇట్లా చేయమని చెప్పారు, ఇట్లా చేసేస్తున్నాము, ఏదో ఫలితం వస్తుందో మాకు ఏముంది అంతవరకు చూస్తారు. సో మీరు అందరూ కూడా ఈ 30 మంది గాథల్ని విని ఖచ్చితంగా మీలో కూడా మంచి స్ఫూర్తి కలుగుతుంది. ఇందాక నిఖిల్ చెప్పేటప్పుడు చెప్పారు, రాష్ట్ర ప్రభుత్వం ఇంటి ఇంటి ఇన్నోవేటర్ అనే ఒక కార్యక్రమం గత 3 సంవత్సరాలుగా చేస్తూ ఉంది. చాలా మంది ఈ కార్యక్రమం భాగంగా మాతో పరిచయం అయ్యారు. ఈరోజు కొంతమంది ప్రయోగాన్ని రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఉపయోగంలోకి తీసుకురావడం జరిగింది. కొంతమంది ఇన్నోవేటర్స్ ఇతర దేశాలకి కూడా వాళ్ళ చేసిన పనుల్ని, వాళ్ళు చేసిన కృషిని దిగుమతి చేస్తూ ఉన్నారు. సో రకరకాలుగా మనకు ఈ కార్యక్రమం వలన ఫలితాలు వచ్చినాయి. బట్ ఇందాక చెప్పినట్టుగా సమస్యలు ఒక పక్క మన అందరూ ఇట్లా తెలివిగా కొత్త కొత్త ఆవిష్కారాలు చేస్తూ ఉంటే, మరి ఒక పక్క సమస్యలు కూడా వందలాది వేలాదిలో ఉన్నాయి. దానికి కూడా ఒక రకంగా చెప్తే ఏమీ అంతమే లేదు. సో ఖచ్చితంగా కొత్త వాళ్ళు కూడా వందలాది వేలాది సంఖ్యలో కూడా ఈ రంగంలో వచ్చిన మనకు ఏమాత్రం కూడా కొత్త కొత్త ఆవిష్కారాలు అవసరం పడితే ఉంటాయి. సో మీరు అందరూ కూడా ఈ స్ఫూర్తితో ఖచ్చితంగా భవిష్యత్తులో తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ కౌన్సిల్, అదేవిధంగా సూపర్, అదేవిధంగా మనోవిజ్ఞాన్ యాత్ర నిర్వాహకులు ఎప్పుడైనా ఇట్లాంటి మీకు అవకాశం ఇస్తూ ఉంటే వాటిని మీరు కూడా మంచిగా వినియోగించుకుని మీ వంతు ఎంతవరకైనా మీకు వీలు అవుతూ ఉంటే అట్లాంటి మీరు కొత్త ఆలోచనలతో కొత్త సృజనతో మీరు ముందుకి వస్తారు అదే నేను ఆశిస్తూ, మరి ఒకసారి ఈ ఆవిష్కార టాక్స్ రాబోయే 30 రోజులు చాలా విజయవంతంగా జరగాలి. ఫేస్బుక్ లో ఎట్లయినా ఇది రికార్డింగ్ ఉంటుంది, మనం ఈ రోజు ఖచ్చితంగా చూస్తాము. భవిష్యత్తులో ఎప్పుడైనా కూడా వాటిని చూస్తూ ఉండవచ్చు, దాని నుంచి స్ఫూర్తి పొందుతూ ఉండవచ్చు. సో మరి ఒకసారి ఈ కార్యక్రమ నిర్వాహకులకి నా అభినందన తెలియపరుస్తున్నాను. నన్ను ఈ కార్యక్రమంలో ఆహ్వానించినందుకు మరి ఒకసారి నా హార్దిక ధన్యవాదం, కృతజ్ఞత తెలియపరుస్తూ ఇంతకు నేను నిర్మిస్తున్నాను. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్. మీరు ఈ ప్రోగ్రామ్ ఇనాగ్రేషన్ కి గెస్ట్ గా రావడం నిజంగా చాలా చాలా అదృష్టం. మీ అందరికీ ఒక చిన్న విషయం అండి, ఈ రోజు ఈ ఇన్నోవేషన్ సెల్ కానీ ఇంటింటా ఇన్నోవేటర్ వీటన్నిటికీ ఫస్ట్ ద మ్యాన్ బిహైండ్ దిస్ ఇస్ కేటీఆర్ సార్, దాని తర్వాత మొత్తం లీడ్ చేస్తున్నది జయేష్ రంజన్ సార్, ప్రిన్సిపల్ ఐటీ సెక్రటరీ. ఈ రోజు ఆయన, రేపు తెలంగాణ ఫార్మేషన్ డే ఈవెంట్ అవన్నీ ఉన్నా కూడా మళ్ళీ మేము అడగగానే లేదు, ఈ ఇన్నోవేటర్స్ ఖచ్చితంగా పిల్లలకు ఉపయోగపడుతుంది, లేకుంటే నెక్స్ట్ యువతకు ఉపయోగపడుతుంది, మీరు ఈ ఈ ప్రోగ్రామ్ ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తామని, మేము మనోవిజ్ఞాన యాత్ర చేస్తున్న దగ్గర నుంచి ఎప్పుడు ఇలాంటి ఈవెంట్స్ చేస్తా ఉన్నా కూడా వితౌట్ ఎనీ సెకండ్ థాట్ మీరు ఇలాంటి చేసి ఇంకా యువతని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లే విధంగా మీరు ఎటువంటి ప్రోగ్రామ్స్ చేస్తా మేము సపోర్ట్ ఇస్తామని చెప్పి ఫస్ట్ మా ముందుండి నడిపించిన వ్యక్తి జయేష్ రంజన్ సార్. సార్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఈరోజు ఈ సెషన్ కూడా మేము సూపర్ స్కూల్ అని చెప్పి పిల్లలకి ఖచ్చితంగా చదువుతో పాటు అన్ని స్కిల్స్ ఉంటేనే వాళ్ళు గొప్పగా వెళ్తారని చెప్పి సూపర్ స్కూల్ కూడా ఆ రంగంలోనే తీసుకొని వచ్చారు సార్. పైగా ఈ రోజు ఇన్నోవేటర్స్ కూడా ఇంట్రడ్యూస్ సంథింగ్ న్యూ, కొత్తగా ఏదైనా చేయబడలేదు మన రూరల్ ప్లేస్ లో, ఈ రోజుల్లో చాలా రాష్ట్రాల్లో కూడా లేని విషయం, తెలంగాణలో గొప్పగా తీసుకొని వచ్చిన విషయం ఏంటంటే ఇంటింటా ఇన్నోవేటర్. అసలు ఆ కాన్సెప్ట్ కేటీఆర్ సార్ ఐడియా కానీ, మీరు దాన్ని లీడ్ చేయడం కానీ, తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ దాన్ని నడిపించడం కానీ నిజంగా చాలా అద్భుతం సార్. ఈ రోజు మనకు వచ్చిన ఫస్ట్ స్పీకర్ కూడా ఎక్కడో ఒక పల్లెటూరు దగ్గర, వరంగల్ దగ్గర ఎక్కడో ఒక ప్లేస్ లో ఉండే వ్యక్తి ఈ రోజు అబ్దుల్ కలాం సార్ ని కలిసే స్థాయికి వెళ్ళి అక్కడ నిలబడ్డారు అంటే ఒకసారి అది రియల్ అచీవ్మెంట్ సార్. అలాంటి వ్యక్తుల్ని పిల్లలకి స్ఫూర్తిగా చూపిస్తే డెఫినెట్ గా వాళ్ళలో కూడా థాట్ ప్రాసెస్ మారి వాళ్ళలో కూడా ఇన్నోవేటర్స్ పుట్టుకొస్తారని చెప్పి ఆ ఆలోచనలో నుంచి పుట్టిందే ఈ ఆవిష్కార టాక్స్ సార్. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్ అండ్ గ్రేసింగ్ దిస్ వండర్ఫుల్ ఈవెంట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. Now I'd like to invite Pranay from Telangana State Innovation Cell to share his views. Thank you so much, Nikhil. Thank you so much, Jayesh Ranjan sir, for gracing this event, inaugurating it. Your support has been very, very extended and timeless. Again, you've always been there for innovation ecosystem of Telangana. And రాష్ట్రంలో ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఆవిష్కర్త ఉండాలి, ఆవిష్కర్త బయటికి రావాలి అనే ఉద్దేశంతోనే మనము ఈ ఇంటింటా ఇన్నోవేటర్ అండ్ తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్స్ అని ఏర్పాటు చేయబడింది. అండ్ ఇప్పటివరకు మనం చేసిన ఎన్నో కార్యక్రమాల్లో
ఆవిష్కరణ అనేది ఈ ఈ పర్టికులర్ బడిలో స్కూల్లో చదువుకుంటేనే మీరు ఆవిష్కరించగలరు, లేదంటే మీరు ఇక్కడ ఉంటేనే, మీరు ఊర్లలో ఉంటేనే, సిటీలలో ఉంటేనే ఆవిష్కరిస్తారన్నది ఏం లేదు. మాకు కూడా గత 3 ఏళ్ల నుంచిగా మేము పడుతున్న, మేము వెతుకుతున్న ఈ ఎఫర్ట్స్ కానీ ఇంటింట ఇన్నోవేటర్ ద్వారా మాకు తెలిసింది ఏంటంటే ఆవిష్కర్త అనేది ఎక్కడి నుంచైనా పుట్టొచ్చు. కొంచెం బేసిక్ ఎడ్యుకేషన్ తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది ఎన్నో పెద్ద పెద్ద ఆవిష్కరణలు చేశారు. మనకి ఈ రోజు మనం 33 జిల్లాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ZPHS స్కూల్స్ లోకి వెళ్తే 3వ తరగతి పిల్లలు 4వ తరగతి పిల్లలు కూడా ఎంతో మంచి క్లెన్లీనెస్ అని చెప్పి, ఎన్వైరన్మెంట్, మన రోడ్లు, ఎన్నో సోషల్ ప్రాబ్లమ్స్ కి, సామాజిక సమస్యలకి ఎన్నో కొత్త కొత్త ఆలోచనలు తీసుకొచ్చారు. ఆలోచనలకి మనకి లిమిటేషన్స్ లేవండి. అంత మనం పిల్లలకి మనం ఇవ్వాల్సింది ఏంటంటే ఒక ప్రాబ్లంని ఎలా, ప్రాబ్లం ఉంది దానికి మనం దాన్ని నువ్వు ఎలా చూస్తావు, ఏం చేస్తావు అనే ఒక అప్రోచ్ మనం ఏర్పాటు చేయగలిగితే వాళ్ళంతా వాళ్ళకి సృజనాత్మకంగా ఆలోచించే శక్తి ఎంతో విధానంగా ఉంది. అండ్ ఐ వుడ్ లైక్ టు ఎక్స్టెండ్ మై గ్రాటిట్యూడ్ టు నిఖిల్ ఆల్సో ఫర్ ఇంట్రడ్యూసింగ్ మీ టు సూపర్ ఫౌండేషన్ అండ్ హ్యావింగ్ నోన్ సుధీర్ గారు అండ్ హ్యావింగ్, ఐ మీన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఆస్పిరేషన్ సక్సెస్ అనేది ఎన్నో విధాలుగా మాట్లాడుకుంటాం, కానీ మీరు accepting that innovation as a tool to generate that aspiration and motivation is something great. So thank you for accepting innovation as a concept, Sudhir garu. And with no time, I think we can start the program, and I'm really looking forward to hear Ganesh garu, and idi chaala mandi innovators ki spoorthidayakanga untundani korutunnanu. Thanks a lot. Yes, thank you so much. Thank you so much, Pranay garu. Maaku etuvanti support kavalana eppudaina kuda when we had a lot of ideas dan implement cheyadaniki go to person maaku Telangana state innovation cell nunchi Pranay garu. ఇలాంటి ఒక ప్రోగ్రామ్ లాగా చేద్దాము అని అంటే ఇమీడియట్ గా విత్ ఇన్ లైక్ లెస్ దాన్ ఒక 3-4 అవర్స్ లో డిసైడ్ చేసి మేము ఈ ప్రోగ్రామ్ ని ఇంట్రడ్యూస్ చేసిన అండ్ ఇంప్లిమెంట్ చేయడానికి తీసుకురాగలిగాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. అండ్ ఎవరైతే ఐడియాస్ లో ఉండి స్ట్రక్ అయి ఉన్న వాళ్ళందరికీ కూడా ఇంటింట ఇన్నోవేటర్ ప్రోగ్రామ్ లో జాయిన్ అయ్యి వాళ్ళకి వాళ్ళు పిఎస్ఐసి నుంచి సపోర్ట్ పొందడానికి తగిన గూగుల్ ఫామ్ ఒకటి కూడా క్రియేట్ చేయడం జరిగింది. అండ్ ఆ సపోర్ట్ గురించి కూడా మనకి పోస్ట్ ప్రోగ్రామ్ దాని గురించి, ఆ ప్రోగ్రామ్ గురించి కూడా డిస్కస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. యాజ్ వెల్ సుధీర్ గారిని ఇవాల్టి స్పీకర్ని ఇంట్రడ్యూస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. లెట్ స్టార్ట్ ఆవిష్కార్ టాక్స్. ఫస్ట్ స్పీకర్ ఆఫ్ ద డే ఈ రోజు, ఈ పర్సన్ గురించి మనం మాట్లాడుకునే ముందు ఆయన గురించి నేను ఒక ఇంట్రోది కూడా జస్ట్ మీకు షేర్ చేస్తాను. ఎందుకంటే ఈ రోజు ఫస్ట్ స్పీకర్ నాకు చాలా ఇన్స్పిరేషన్ గా ఉన్నారు. ఎందుకంటే నేను ఆయనతో ఈరోజు ఆల్మోస్ట్ 2 డేస్ నుంచి మాట్లాడుతూ ఈ రోజు ఉదయం ఆయనతో షేర్ చేసుకున్నా, అసలు మీ జర్నీ ఎలా ఉందని మొత్తం తెలుసుకుంటూ ఉంటే రియల్లీ ఇట్ వాజ్ అమేజింగ్. లెట్ మీ షేర్ హిస్ 1 సెకండ్. నిఖిల్, వుడ్ యూ లైక్ టు షేర్ దట్ ఆర్ షాల్ ఐ? కెన్ యూ ప్లీజ్ ట్రై వన్స్? యా అబ్సల్యూట్లీ మ్యామ్, 1 సెకండ్. Yes, here is our speaker, Mr. Yakara Ganesh, Rural Innovator. Title chusara, mamulaga mana software job lekunte mechanical engineer ani ala pettukuntamo, the title which itself inspired me, Rural Innovator. And ina enta adbhutanga different ga em em innovate chesaro meeku ikkada already simple ga oka 4-5 items matra nenu cheppanu. బట్ ఆయన ఇన్నోవేట్ చేసిన థింగ్స్ మాత్రం ఆల్మోస్ట్ 25+ ఇన్నోవేషన్స్ చేశారండి. దాంట్లో మేజర్ హైలైట్ ఏంటంటే సూపర్ డెఫ్ మిషన్, గర్ల్ సేఫ్టీ హ్యాండ్ గ్లవ్, ఆటోమేటిక్ హ్యాండ్ శానిటైజర్, అండ్ ఇప్పుడు లేటెస్ట్ గా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ వచ్చింది, సంస్కార్ టాయ్. సంస్కార్ టాయ్ ఇలా ఆయన ఆవిష్కరణల గురించి న్యూస్ పేపర్స్ లో కానీ వీటన్నిటిలో వచ్చాయి. ఆ జర్నీ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. నిజంగా చెప్తున్నాను, ఈ సెషన్ అయిపోయే లోపల ఎవరైతే ఒక ఆలోచనతో ఆగిపోయి ఉంటారో ఆ ఆలోచనలన్నింటినీ ఒక్కసారిగా వ్యానిష్ చేసి మిమ్మల్ని ఒక రియల్ ఇన్స్పిరేషన్ తో ముందుకి కొనసాగింపలేగా చేసే విధంగా తీసుకొచ్చే లైఫ్ సక్సెస్ స్టోరీ అండి. ఎట్టి పరిస్థితిలో మిస్ అవ్వకుండా ఎండింగ్ వరకు జాగ్రత్తగా వినండి. ఇది సంస్కార్ టాయ్. ఇది ఏంటి అనేది కూడా ఈరోజు మన స్పీకర్ మనకి తెలియజేస్తారు. ఆల్రెడీ మన జయేష్ రంజన్ సార్ కానీ వీళ్ళందరూ మీరు ఆ ఫొటోస్ లో కూడా చూడొచ్చు, తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ వాళ్ళు దానికి సపోర్ట్ చేస్తూ ఆ టాయ్ ఏంటి, ఆ టాయ్ వల్ల ఈరోజు ఆ ఇన్నోవేషన్ వల్ల ఎలాంటి మార్పుని గణేష్ గారు తీసుకురాబోతున్నారు అనేది కూడా మనం ఇప్పుడు చూడొచ్చు. లెట్స్ స్టార్ట్ విత్ టుడేస్ సెషన్. అసలు ఆవిష్కార్ టాక్స్ ఇన్నోవేషన్ అనే దానికి ఒకే ఒక సెంటెన్స్ లో నేను చెప్తానండి. అదేంటంటే 3 పదాలు, ఇంట్రడ్యూస్ సంథింగ్ న్యూ, ఇంట్రడ్యూస్ సంథింగ్ న్యూ, దట్స్ ఇట్.
ఇక్కడ ఇన్నోవేషన్ అనగానే చాలా మందికి బలేవాలి సార్, నేను పుట్టుకతో జీనియస్ అయి ఉండాలి, నాకు క్రియేటివిటీ నా బ్లడ్ లో ఉండాలి, ఇలాంటివి ఏం అవసరం లేదు. కానీ అదే ఇన్నోవేషన్ ని ఈ రోజు మన స్పీకర్ ఆయన ఎక్స్పీరియన్స్ లో ఇంకా డిఫరెంట్ గా చెప్పడానికి, మనందరికీ మన ఆలోచన విధానం మార్చడానికి ఈ రోజు ఫస్ట్ స్పీకర్ మనతో పాటు ఉన్నారు. హీఈస్ నన్ అదర్ దాన్ యాకర గణేష్ గారు. గణేష్ గారు, వెల్కమ్ టు ఫస్ట్ ఆవిష్కార్ టాక్స్. మీతోనే స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకు మీతో అంటే, నాకు మీరు 5వ క్లాస్ లో జరిగిన ఇన్సిడెంట్ అవ్వచ్చు, రిజెక్షన్స్ ని ఆయన ఎలా అంటే పాకెట్ లో డబ్బులు పెట్టుకొని మనం ముందుకెళ్తుంటాం కదా, రిజెక్షన్స్ ఆయన పాకెట్ లో పెట్టుకొని అలాగే ముందుకెళ్తున్నారు, అలాంటి వ్యక్తి రోజు మన దగ్గర ఉన్నారు. సో వెల్కమ్ టు టుడేస్ ఆవిష్కార్ టాక్ గణేష్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. యా, సో అసలు ఇన్నోవేషన్ అని మామూలుగా ఇప్పుడు మీరు ఇన్నోవేటర్ అని పెట్టుకున్నారు కదా, ఆ ఇన్నోవేటర్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఆ పదం మీ లైఫ్ లో, లేదా ఆ ఇన్నోవేషన్ అనేది మీ లైఫ్ లో ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెషల్ థ్యాంక్స్ టు యూ సార్ ఆవిష్కార్ టాక్, ఎందుకంటే ఎక్కడో ఉన్న మా లైఫ్ ని మీరు అనేకులకు తెలిసే విధంగా ఎక్స్పోజ్ చేస్తున్నందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ చెప్పండి సార్, వినపడుతుంది. అంటే చిన్నప్పటి నుంచి ఇన్నోవేషన్స్ మీన్నే, అసలు అది ఇన్నోవేషన్ అని కూడా తెలియదు సార్, నార్మల్ గా ఎక్స్పెరిమెంట్స్ లాగా చేస్తూ ఉన్నాను. సో పనికిరాని వస్తువులతో పనికొచ్చే విధంగా మనం ప్రిపేర్ చేయాలి, అది అనేకులకు ఉపయోగపడే విధంగా ఉండాలి అనే ఉద్దేశంతో నేను ఆ ప్రాజెక్ట్ చేసుకుంటూ వచ్చాను సార్. అది చేస్తున్నప్పుడు అది ప్రాజెక్ట్ అనే కూడా నాకు తెలియదు. సో ఎవరు కూడా ఎంకరేజ్మెంట్ అనేది లేదు, ఎంకరేజ్మెంట్ లేకుండా మనం ఎలా ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో చిన్న చిన్న ఎక్విప్మెంట్స్, పాడైపోయిన చార్జర్స్ కానీ లేదా ఎల్ఈడి లైట్స్ కానీ హెచ్డబ్ల్యూ బ్యాటరీస్ కానీ తీసుకొని, ఇవి ఎందుకు పాడైపోతాయి, అందులో ఏమేమి యూజ్ చేస్తారు, ఎందుకు అది ఎలా వర్క్ అవుతుంది అని చెప్పేసి వాటి గురించి తెలుసుకునేది. అంటే రీసెంట్గా మనము కొన్ని ఏం చేస్తామంటే సార్, నార్మల్గా చిన్నప్పుడు ఏం చేస్తారంటే రిమోట్ కార్స్ ఇట్లా కొంటూ ఉంటారు ఆడుకోవడానికి రోబోట్స్లో, నేను అది తీసుకొని వచ్చేది సార్, దాన్ని రిపేర్ చేసేది, ఓపెన్ చేసేది, ఓపెన్ చేసి చూసేది, తర్వాత మళ్ళీ సెట్ చేయలేకపోయేది. మళ్ళీ నేను ఎలా అంటే ఎట్లా దాన్ని మళ్ళీ నేను ఎలా తీసుకొని వచ్చానో అలా నేను ప్రిపేర్ చేయలేకపోయేవాను. అసలు దాంట్లో ఉన్నది ఏంటో తెలుసుకోవాలనేది నా ఆలోచన. తర్వాత దాని గురించి తెలుసుకున్న తర్వాత ఇది ఎందుకు ఇలా చేయాలి, దీన్ని ఇంకో వేళ కూడా మనం చేయొచ్చు కదా, ఇంకో వేళ మనం చూపెట్టచ్చు కదా అని చెప్పేసి వాళ్ళు తయారు చేసిన రిమోట్ కార్ని నేను నా ప్యాటర్న్లో బ్లూటూత్ కంట్రోల్లో కానీ లేకుంటే ఫోన్తో ఆపరేటింగ్ చేయడం కానీ ఆ రీతిగా నేను తయారు చేసుకుంటూ వెళ్ళాను. అప్పుడు నేను అనుకున్నాను అలా చేస్తున్నప్పుడు బయట వాళ్ళు బ్లూటూత్ కార్లు కొంటుంటే అంటే నేను తయారు చేసిన తక్కువ కాస్ట్లో చేసుకున్నాను కదా, వాళ్ళు ఎక్కువ కాస్ట్లో చేసుకుంటున్నారు అనుకున్నాను. సో దానికి సార్ మీ లైఫ్ లో గణేష్ గారు ఫస్ట్ మీ లైఫ్ లో కనిపెట్టిన ఫస్ట్ థింగ్ ఏంటి, ఫస్ట్ ఇన్నోవేషన్ అంటే 5th క్లాస్ లో నేను చేసినది సార్. అంటే నిజంగా చెప్పాలంటే సార్, మనం ఒక మంచి చేయడానికి కానీ లేకపోతే మనలో ఉన్న టాలెంట్ అని కాదు, ఏదైనా ప్రూవ్ చేసుకోవడానికి ముందుకు వెళ్తున్నప్పుడు ఎవరు కూడా ఎంకరేజ్మెంట్ రాస్తారు. ఎంకరేజ్మెంట్ ఎప్పుడు వస్తుంది అంటే ఎప్పుడైతే నువ్వు సెటిల్ అవుతావో, ఎప్పుడైతే మంచి పొజిషన్లోనికి వస్తావో అప్పుడు మాత్రం నీకు గుర్తింపు అనేది వస్తుంది. సో నా లైఫ్లో చూసుకుంటే 5th క్లాస్ నుంచే నేను ఏదో ఒకటి చేసుకుంటూ వచ్చేవాడిని. అలా నేను చేస్తున్నప్పుడు అమ్మ వాళ్ళు అన్నారు, ఏమన్నారంటే వీడు ఎప్పటికీ వేళ్ళతోనే పని చేస్తూ ఉంటాడు, వీడు ఉద్యోగం చేయడు ఏం చేయడు, వీడు ఎప్పుడు చూసినా నైట్ అంతా పడుకోకుండా ఉంటాడు, వీడికి ఇదే తిండి పెడుతుందా, నేను చదువుకోవా అని చెప్పేసి ఎప్పుడు తిడుతూ ఉండేది. నేను అనుకున్నాను వాళ్ళు తిడుతున్నప్పుడు వీళ్ళు తెలిసి అంటున్నారా తెలియకుంటున్నారా తెలియదు, బట్ నేనేమనుకున్నా అంటే పడుకునేదాకా వాళ్ళు పడుకునేంత వరకు చూసేసే, పేరెంట్స్ పడుకున్న తర్వాత చూసి పడుకున్న తర్వాత మళ్ళీ లేచి మళ్ళీ నా ఇన్నోవేషన్ అనేది తయారు చేయడం మొదలుపెట్టాను. అలా 5th క్లాస్లో నా ఫస్ట్ ఇన్నోవేషన్ ఏంటంటే వాటర్ టెస్టింగ్ మిషన్ అనేది ఒకటి చేశాను సార్. నార్మల్గా స్కూల్స్లో బుక్స్లో ఉంటాయి సార్, బ్యాటరీ ప్లస్ మైనస్ ఉంటుంది, తర్వాత ప్యూర్ వాటర్ అయితే ఏమో లైట్ రాదు, వేస్ట్ వాటర్ అయితే లైట్ వస్తుంది అనే దాంతో ఒకటి నేను చిన్న నానోలో ఒకటి ప్రిపేర్ చేశాను సార్. అది నార్మల్గా యానోడ్ క్యాథోడ్తో నేను ప్రిపేర్ చేసుకోవచ్చు. అలా చేశాను, అలా చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంటే తర్వాత ఫైనల్గా సూపర్ డెఫినిషన్ ప్రాజెక్ట్ ఉంటే ముందుకు వచ్చాను సార్. గ్రేట్ అండి. సో ఫస్ట్ మీరు సూపర్ డెఫినిషన్ కనుక్కుందాం అనుకున్నారు కదా, అప్పుడు మీరు కనుక్కోవాలనుకున్నప్పుడు ఫస్ట్ దానికోసం మీకు ఎవరు సపోర్ట్ చేశారు, లేకుంటే మీకే ఫస్ట్ దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసా, లేకుంటే అది ఎలా కనుక్కోవాలనుకున్నారు? ఫస్ట్ ఇన్నోవేషన్ అంటే ఏంటంటే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా వరకు చాలా మంది ఒక్కొక్కరు ఒక రీతిగా అనుకుంటారు సార్, చాలా వరకు స్టూడెంట్స్ కూడా డిఫరెంట్ గా ఆలోచిస్తూ ఉంటారు. సో వాస్తవానికి వాట్ ఇస్ ద ఇన్నోవేషన్ అంటే, ఇన్నోవేషన్ అనేది ఏంటిదంటే ఏదైతే మన చుట్టుపక్కల ఉన్న ప్రాబ్లమ్స్,
ప్రాబ్లమ్స్ మనం ఐడెంటిఫై చేస్తామో అది 50% ఇన్నోవేషన్ మనం కంప్లీట్ చేసినట్టు. నార్మల్గా ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే సార్, ఒకప్పుడు మనం సైకిల్ దొక్కుతూ వెళ్ళేది, కానీ ఇప్పుడు సైకిల్ దొక్కుతూ కొంతమంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారని చెప్పేసి బైక్స్ వచ్చాయి. సో దట్ ఈస్ ద ఇన్నోవేషన్ థాట్స్. అంటే నేనేమంటానంటే మనం ప్రాబ్లమ్ని గుర్తించినప్పుడు ఆ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేస్తే 50% ఇన్నోవేషన్ మనం కంప్లీట్ చేసినట్టే. 50%ని మనము దాంట్లో 25% ఇంటర్నెట్ వాడుకున్న 25% టీచర్స్ కానీ లేకుంటే వేరే కాలేజ్ మీద మనం డిపెండ్ కావచ్చు. అలా మనం తీసుకుని వెళ్ళినప్పుడు ఆ ఇన్నోవేషన్ అనేది ది బెస్ట్ ఇన్నోవేషన్గా మనం ముందు తీసుకెళ్ళవచ్చు. గ్రేట్ అండి. నేను విన్న దాని ప్రకారం మీరు ఒకసారి ఏదో డివైస్ తయారు చేస్తూ ఉన్నప్పుడు మీ పక్కింటి వాళ్ళు వచ్చి, నువ్వు ఇన్ని చేస్తున్నావు కదా, నా కొడుకు కూడా ఏదన్నా, నా కొడుకు డెఫ్తో అంటే పుట్టడమే డెఫ్ కంప్లీట్ గా, ఆయనకి ఏదైనా చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆ రోజు ఆవిడ అడిగిన ప్రశ్నని మీరు అక్కడ ఆ ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేసి ఆ రోజు నుంచి ఆ మిషన్ తయారు చేయడానికి మీ జర్నీ స్టార్ట్ అయింది నేను విన్నాను. అవును సార్. అయితే ఏంటంటే సార్, మనం ఇన్నోవేషన్ మనం ఒకటే దాని మీద చేస్తూ వెళ్తున్నప్పుడు మా ఇంటి పక్కన ఒక వేరే ఫ్యామిలీ ఉండే సార్. ఆ చిన్నప్పటి నుంచి తనకు చెవులు వినబడవు, పుట్టుకతోనే చెవులు వినబడవు. సో నేను అప్పుడు గర్ల్ సేఫ్టీ హ్యాండ్ గ్లౌస్ మీద నేను వర్క్ చేస్తున్నాను. చేస్తున్నప్పుడు నువ్వు అన్ని చేస్తున్నావు, అన్ని పేపర్స్లలో వస్తున్నావు, కానీ చెవులు వినబడని వారి విషయంలో నువ్వు ఒకసారి ఆలోచించవచ్చు కదా, మా కొడుకు గురించి నువ్వు ఆలోచించవచ్చు కదా. తను అసలు చదువు కూడా మానేశాడు, ఆ చెవులు వినబడలేకపోతున్నా, మాటలు రాలేకపోతున్నప్పుడు నిజంగానే ఎందుకు చేయలేం మనం, ఎందుకు దాన్ని మనం ప్రాబ్లంగా తీసుకొని అయినో వాటి మీద ఎందుకు వర్క్ చేయలేం అనే ఉద్దేశంతో తను ఏడుస్తూ చెప్తున్నప్పుడు నిజంగా నాకు బాధ అనిపించింది సార్. దాని మీద నేను వర్కౌట్ చేశాను, 2-3 మంత్స్ నేను వర్కౌట్ చేశాను సార్ దాని మీద. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దానికి ఎలా వర్క్ అవుతుంది అని చెప్పి ఇంటర్నెట్ హెల్ప్ చేసుకున్నాను సార్. ఇంటర్నెట్ సర్చ్ చేసిన తర్వాత ఆంప్లిఫైర్, అంటే మనకు చిన్న వాయిస్ని లో వాయిస్ని హై వాయిస్గా కన్వర్ట్ చేసి ఒక ఆంప్లిఫైర్ లాగా వర్క్ అవుతుంది డెఫినేషన్స్ అని విన్నాను. తర్వాత దాని మీద వర్క్ చేస్తున్నప్పుడు దాన్ని ఎలా మనం ప్రిపేర్ చేయాలి, ఎలా కాంపోనెంట్ తీసుకోవాలి, ఏ కాంపోనెంట్స్ ఎలా వర్క్ అవుతుందో తెలియదు. అప్పుడు నేనేం చేశానంటే ఇంటర్నెట్లో సర్చ్ చేశాను, తర్వాత కొంతమంది సార్ని సజెషన్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఫైనల్గా నేను అది చేసిన తర్వాత, అది చేసి తన అబ్బాయికి తన కొడుకు పెట్టిన తర్వాత తను వింటున్నాడు వాయిస్. అప్పుడు అనుకున్నాను సార్, ఇది నిజమైన విజయం, ఇది నిజమైన సక్సెస్ అని చెప్పేసి నేను అప్పుడు అనుకున్నాను సార్. సో చాలా జరిగాయి సార్ ముందుకు వెళ్తున్నప్పుడు. చిన్నప్పుడు నేను స్కూల్ స్టేజ్లో ఉన్నప్పుడు స్కూల్ టీచర్స్ కూడా ఎంకరేజ్మెంట్ అనేది లేదు, ఏ టీచర్స్ అయితే ఎంకరేజ్మెంట్ చేయలేదు. ఎప్పుడైతే నేను అబ్దుల్ కలాం సార్ దగ్గరికి నేను వెళ్ళి తన మాటల్లో నేను ఇన్స్పైర్ అయిపోయినా, ఏ టీచర్ అయితే వద్దు తను ఏం చేయలేడు అని రిజెక్ట్ చేసిందో అదే టీచర్ నన్ను మెచ్చుకోవడం జరిగింది. అట్ ద సేమ్ టైం అదే టీచర్ కాన్ఫిడెన్స్లో ఉండి నా వాయిస్, అంటే నా భయను 300 స్కూల్ టీచర్స్కి కూడా నా వాయిస్ వినిపించగలిగిన ఆ ఎబిలిటీనే నాకు ఆ ఇన్నోవేషన్ అనేది ఇచ్చిందని అనుకుంటాను సార్. గ్రేట్ సార్. అవును, నాకు ఒక చిన్న సందేహం సార్, మీరు డెఫినేషన్ కనిపెట్టడానికి మీ దగ్గర ఎటువంటి, మామూలుగా అయితే మీకు నాలెడ్జ్ కూడా లేదు ఫస్ట్, కానీ మీరు కనిపెట్టాలని చెప్పి దాని గురించి కూర్చొని ఇంటర్నెట్ ద్వారా లేకుంటే రిసోర్సెస్ అన్ని మీరే క్రియేట్ చేసుకున్నారు కదా, ఫస్ట్ టైం కనిపెట్టంగానే ఆటోమేటిక్ గా అంటే రెడీమేడ్ మెటీరియల్ వచ్చేసిందా, లేకుంటే ఫస్ట్ టైం కనిపెడుతున్నప్పుడు మీరు ఫెయిల్యూర్ కానీ లేకుంటే దాన్ని చాలా సార్లు ఫెయిల్ అయ్యి అలా కనిపెట్టారా? అంటే ఫెయిల్యూర్స్ అంటే ఏంటంటే సార్, ఇప్పుడు చాలా వరకు ఫెయిల్యూర్ సార్, ఇప్పుడు ఫెయిల్యూర్స్ ఉంటాయి, ఫెయిల్యూర్స్ తర్వాతనే సక్సెస్ అనేది ఉంటుంది సార్. అంటే నా ఆదర్శం ఏంటంటే పడి లేచే కిరీటం నా ఆదర్శం. అది లేస్తున్నది, పడుతున్నది, ఎగురుతున్నందుకు అని కాదు, అది ఎగిసి కింద పడి మళ్ళీ తిరిగి లేస్తున్నందుకు దాని నుంచి నా ఇన్స్పిరేషన్. పడి లేచే కిరీటం లాగా మనం ఉండాలని ఆలోచన సార్. ఎప్పుడు పడుతున్న వారు చూస్తూ ఉంటారు, పడినప్పుడే చూస్తుంటారు చాలా మంది, కానీ మళ్ళీ తిరిగి అలా పైకి ఎగురుతున్నప్పుడు కూడా చూసి వెళ్తే బాగుంటుందని ఉద్దేశం. ఎప్పుడు కూడా సార్ ఆ ఇన్నోవేషన్ చేస్తున్నప్పుడు మన దగ్గర ఎలాంటి ఎక్విప్మెంట్స్ అనేవి ఉండవు సార్. ఫస్ట్ మనం ఇన్నోవేషన్ థాట్ వచ్చిన వెంటనే మనం చేయాల్సింది ఒకటి, వీటి మీద రీసెర్చ్ చేయాలి, R&D అనేది చేయాల్సింది. ఈ ప్రాబ్లమ్స్ ఇది ఉంది, దీని ఎలా మనం సొల్యూషన్ తీసుకురావాలి, దాని మీద వర్కౌట్ చేసిన తర్వాత 50% కంప్లీట్ అయిపోతే ఇంకా 50% మనం వర్క్ చేయాల్సింది. అది ఎలా అనేది మనం ముందుకు వెళ్తూ వస్తూ ఉంటుంది. ఓకే సార్. ఇప్పుడు మామూలుగా ఒకవేళ ఎప్పుడైనా చేసేటప్పుడు ఫెయిల్ అయితే, ఇప్పుడు చాలా మంది ఎందుకు ఆగిపోతారంటే ఇన్నోవేషన్ లో నేను చేయలేను, నాకు రాదు, నాకు సపోర్ట్ లేదు, నేను ఏం చేయలేను అని చెప్పి వాళ్ళు ఫస్ట్ వాళ్ళ ఆలోచనలోనే ఆగిపోతారు. మీరు కూడా చాలా సందర్భాల్లో ఎప్పుడైనా అలాంటి విషయాలు ఎప్పుడైనా ఫేస్ చేశారా, నేను చేయలేనులే ఇప్పుడు ఆ డెఫినేషన్, నేను నాలెడ్జ్ లేదు, నేను ఎందుకు చేయడం, మళ్ళీ నేను ఎలా హ్యాండిల్ చేయగలుగుతాను ఎప్పుడైనా అనుకున్నారా, లేకుంటే గట్స్ తో ముందుకెళ్లారా? చాలా సందర్భాల్లో ఇప్పుడు సామాన్యంగా మనకి ఏమనిపిస్తుంటే సార్,
ఫెయిల్యూర్ అండ్ ఒకసారి వర్క్ చేస్తున్నప్పుడు ఫెయిల్ అవుతున్నప్పుడు నిజమే ఎంత కష్టపడి చేస్తున్నా దీనిలో రిజల్ట్ ఏమొస్తుంది అని చెప్పేసి ఒక 1-2 మంత్స్ నేను చేశాను సార్. 1 మంత్ నేను ఫెయిల్ అవుతూనే వచ్చాను, ఫెయిల్ అవుతూనే వచ్చాను. ఆ ఫెయిల్ అవుతున్నాను కదా, ఇది సక్సెస్ అవుతుందా లేదా తెలియదు. బట్ నా కాన్సెప్ట్ ఏంటంటే వాళ్ళకున్న ప్రాబ్లం నుంచి వెళ్ళి వాళ్ళని విడిపించాలి, వరకున్న ప్రాబ్లం డెఫ్ నుంచి వెళ్ళి సంపూర్ణంగా అంటే వాళ్ళని విడిపించాలని ఆ కాన్సెప్ట్. వాటి మీద వర్క్ చేసిన ఫెయిల్యూర్స్ అనేది వస్తాయి సార్. ఫెయిల్యూర్స్ మనం చూస్తూ ఉంటే మనం సక్సెస్లోనికి వెళ్ళలేము. సో చాలా మంది కొంతమందికి చేయాలని ఉంటుంది, పేరెంట్స్ సపోర్ట్ ఉండదు. కొంతమందికి ఆ సపోర్ట్ ఉంటుంది కానీ చేయాలనే ఆలోచన ఉండదు. సో ఎప్పుడైతే చేయాలని పట్టుదల కృషి నీలో ఉంటుందో 100% నువ్వు చేయగలుగుతావు. మనిషి ఏదైతే బలంగా అనుకుంటాడో అది చేయగలుగుతాడు. అది యాజ్ ఎ ఇన్నోవేటర్స్గా మనం కలిగి ఉన్నాం సార్. ఏదో ఎక్స్పెక్టేషన్ మనకి ఏదో వస్తుందని కాదు, మన మిషన్ ఇతరులు వాడి వాళ్ళ యొక్క సమస్య నుంచి బయటకు వచ్చారు, అదే మాకు పెద్ద సక్సెస్ సార్. గ్రేట్ అండి. ఇంకొక చిన్న డౌట్, ఇప్పుడు మీరు ఇన్నోవేట్ చేస్తున్నారు, 5th క్లాస్ నుంచి స్టార్ట్ చేశారు, మామూలుగా సేఫ్టీ గ్లౌజ్ ఒకటి చేశారు, లేకుంటే డెఫ్ వాళ్ళకి మిషన్ తయారు చేశారు, అది చాలా తక్కువ ప్రైస్ లో, బయట 10,000 ఉండేది, మీరు 150 రూపీస్ లో చేశారు. అది ఇంకా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ నాకు తెలుసు. దాంతో పాటు ఇప్పుడు డిఫరెంట్ టాయ్స్ చేస్తూ వస్తున్నారు. ఇక్కడ మీరు ఏదైనా కొత్తగా మొదలు పెట్టినప్పుడు అందరు వచ్చి మీకు చప్పట్లు కొట్టి బస్ సూపర్ చేస్తున్నావు గణేష్, అసలు నిజంగా సూపర్ అని చెప్పి మెచ్చుకున్న వాళ్ళు ఉన్నారా, లేకుంటే ఏంటి నీకేమైనా ఎందుకు ఇలా టైం వేస్ట్ చేసుకుంటావు అని అన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఫస్ట్ సార్, సూపర్ డెఫినిషన్ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఆ విలేజ్ లో ఎవరు నన్ను ఐడెంటిఫై చేయలేదు, ఎవరు గుర్తించలేదు. ద సేమ్ టైం స్కూల్ టీచర్స్ కూడా ఎవరు మనం గుర్తించలేదు, ఫ్రెండ్స్ ఎవరు గుర్తించలేదు. సో ఎందుకు గుర్తించట్లేదు అంటే నాకు తెలియదు. వాళ్ళు గుర్తించలేకపోయినప్పుడు ఒక సైడ్ వన్ సైడ్ నేను బాధపడేది. సో ఎందుకు గుర్తించట్లేదు అని అనుకున్నాను. కానీ ఎప్పుడైతే నెక్స్ట్ డే నేను IIIF ఇండియా ఇంటర్నేషనల్ ఇన్నోవేషన్ ఫేర్ బ్రాండ్ మెడలిస్ట్గా నన్ను లెటర్ అనేది వచ్చిందో బెంగళూరు నుంచి వెళ్ళి, అప్పుడు ఎవరైతే గుర్తించలేదని నేను అన్నానో వారందరూ వచ్చి, గణేష్ మా అబ్బాయే, గణేష్ మా విలేజ్ పర్సనే, గణేష్ మా ఫ్రెండే, గణేష్ మా స్టూడెంట్ అని చెప్పుకున్న వారు వచ్చారు. అంటే చాలా బాధ అనిపిస్తుంది సార్, బట్ ఆ బాధను చూసుకుంటూ ఉంటే మనం ముందుకు వెళ్ళలేము సార్. ఓకే, నైస్ సార్. అలాగే మీ జర్నీలో ఎక్కడో వరంగల్ నుంచి అబ్దుల్ కలాం గారు స్పీచ్ వినే స్టేజ్కి వెళ్ళారని చెప్పి అన్నారు, ఒకసారి దాని గురించి చెప్తారా సార్? అంటే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. వాస్తవం చెప్పాలంటే నేను ఆ స్టేజ్కి వెళ్తాను, తనతో చూస్తాను, తన మాట నేను వింటాను. సేమ్ ఒక పర్సన్, ఇద్దరు పర్సన్స్ మాట్లాడుకుంటే ఎంత గ్యాప్ లో ఉంటారు, ఎంత డిస్టెన్స్ లో, అంతే చూస్తూ ఉన్నాను అంతే. అబ్దుల్ కలాం గారి మాటలు వింటూ చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది సార్. అంటే ఎందుకు నేను అక్కడ దాకా వెళ్ళాను, అసలు వెళ్తానా అనేది నేను ఊహించలేదు. అక్కడ వరకు వెళ్తానా, నా ప్రాజెక్ట్ అక్కడ దాకా వెళ్తుందా, నేను ఎప్పుడు కూడా నా కలలో కూడా అనుకోలేదు. చూశాను, బుక్స్ చదువుతూ ఉండేది, ఆ వింగ్ ఆఫ్ ఫైర్ బుక్స్ చదువుతుండే, కానీ అక్కడ దాకా వెళ్తానన్నా ఊహించలేదు. కానీ నేను అంటాను సార్, కష్టపడిన దానికి ఖచ్చితంగా మనకు రిజల్ట్ అనేది పొందుకుంటాం సార్. నువ్వు ఎంత కష్టపడతావు దానికి 100% మన రిజల్ట్ పొందుకుంటాం. సో ఇన్నోవేషన్ చేస్తున్నప్పుడు ఫెయిల్యూర్స్ అయినప్పుడు నేను అయిపోయింది ఇంత ఎనఫ్ అని చెప్పేసి నేను ఆగిపోతే ఆ స్టేజ్కి వెళ్ళలేనేమో. సో వాటి నుంచి నేను బయటకు వచ్చేసి వాటి వైపు నుంచి చూడకుండా, ప్రాబ్లం వైపు నుంచి చూడకుండా, సక్సెస్ వైపే నేను చూస్తూ ఉన్నాను. చూస్తూ వెళ్తున్నప్పుడే ఆటోమేటిక్గా నేను అక్కడికి వెళ్ళాను సార్. అప్పటికి వెళ్తున్నప్పుడు కూడా చాలా వరకు నువ్వేం వెళ్తావు, నువ్వేం చేయగలుగుతావు, నువ్వు ఏదో చేస్తున్నావా, నీకేమొస్తాయి, మనీ ఏమొస్తాయి, నీకేమైనా డబ్బులు వస్తుందా, నీకేమైనా తిండి పెడతారా, ఏమన్నా ఎందుకు ఇలా చేస్తున్నావు. చాలా మంది రిజెక్ట్ చేశారు, చాలా మంది నిరుత్సాహపరిచారు. కానీ వారన్న ప్రతి ఒక్క మాట నేను గుర్తుపెట్టుకున్నాను. ఏదో ఒక రోజు ఇలా అన్న వారే అదే నోటితో ఆడు చేసింది మా మంచి కొరకే అని, వాళ్ళు నన్ను ప్రోత్సహించే విధంగా మారుతారనే కాన్సెప్ట్ అనే ఉద్దేశంతో నేను చేస్తూ వచ్చాను సార్. అబ్దుల్ కలాం గారి యొక్క మాట నేను విన్నప్పుడు నిజంగా చాలా ఇన్స్పిరేషన్ అయిపోయాను. అప్పటి నుంచి అనుకున్నా ఒక సామాన్యమైన జీవితం అంత స్టేజ్లో ఉండి కూడా సార్ సింపుల్గా ఉండి అర్థవంతంగా మాట్లాడుతూ అనేకలు ఇన్స్పిరేషన్ చేశారు సార్. నేను అనుకున్నాను, నేను అప్పుడు అనుకున్నాను సార్, ఇన్నోవేటర్ ఇన్నోవేటర్ లాగా ఉండకుండా ఇన్నోవేటర్ నలుగురికి ఇన్స్పిరేషన్ లాగా ఉండి వారికి ప్రోత్సహించాలి అనే ఉద్దేశం నాకు కలిగి ఉన్నాను సార్. నైస్ అండి. కానీ ఇక్కడ చాలా మందికి ఇన్నోవేటర్ అంటే ఏదో ఒక్కటి కనిపెట్టే వాళ్ళు, లేకుంటే ఒక్క ప్రాబ్లం సాల్వ్ చేస్తే వాళ్ళు ఇన్నోవేటర్ అనుకుంటారు. మీరు ఆల్మోస్ట్ 25+ ఇప్పటిదాకా కనిపెడుతున్నారు, ఇంకా కూడా నేను అడిగితే నేను ఇంకా ఇన్నోవేటర్ గానే బతకాలనుకుంటున్నాను, నేను ఇంకా కనిపెడతాను అని చెప్పి చేస్తున్నారు. ఇప్పుడు ఒక్కొక్క ప్రాబ్లం మీరు సాల్వ్ చేస్తున్నప్పుడు, ఇప్పుడు సేఫ్టీ గ్లౌస్ చేశారు, సేఫ్టీ గ్లౌస్ తర్వాత డెఫ్ మిషన్ ఒకటి తయారు చేశారు, ఇప్పుడు కొత్తగా మళ్ళీ సంస్కార్ టాయ్ అని ఒకటి చేస్తున్నారు, అదేంటి సార్, అది ఎలా వచ్చింది అసలు ఆ థాట్, ఆ టాయ్ తయారు చేయాలని చెప్పి, అది దేనికోసం, ఎలా మొదలైంది, ఎలా స్టార్ట్ అయింది, ఇప్పుడు ఎలా కంటిన్యూ అవుతుంది? సంస్కార్ టాయ్ అనేది థాట్ ఎలా వచ్చిందంటే సార్, చైల్డ్ అబ్యూసింగ్ అనేది ఎక్కువ జరుగుతున్నాయి సార్.
లైంగిక దాడులు అనేవి జరుగుతున్నప్పుడు ఎంతవరకు మనం ఏం చేసినా చాలా వరకు వీళ్ళ తప్పు వాళ్ళ తప్పు అని మనం అంటున్నాం, కానీ మన సైడ్ నుంచి ఎందుకు మనం మోటివేట్ అవ్వలేకపోతున్నాం అనేది ఒకటి ఆలోచన వచ్చింది సార్. ఎప్పుడు చూసినా డైలీ చూస్తే సార్ పేపర్ స్టేట్మెంట్లలో వస్తుంది, న్యూస్ పేపర్స్లలో వస్తుంది, లైవ్ టెలికాస్ట్లో వస్తుంది, అత్యాచారాలు జరుగుతున్నాయి, లైంగిక వేధింపులు జరుగుతున్నాయి. అది ఒక ప్రాబ్లంగా నేను తీసుకున్నాను సార్, ఎందుకు మనం దాని సొల్యూషన్ చూపెట్టాలి అని తీసుకొని ఏం చేశానంటే ఒక లెసన్ మనకు హ్యూమన్ బాడీ గురించి ఐస్ నోస్ అని చెప్తూ ఉంటాం కదా సార్, అదే రీతిగా ఎక్కడ ముట్టుకోవాలా ఎక్కడ ముట్టుకోవద్దు అని వాళ్ళకు ఒక లెసన్ మోడల్ చెప్తే బాగుంటుంది కదా. లెసన్ మోడల్ కూడా చాలా స్కూల్స్లలో కూడా చెప్తున్నారు సార్, కానీ ప్రాక్టికల్గా చూపించలేకపోతున్నారు. ఏదైతే మనం ప్రాక్టికల్గా చేస్తామో వాళ్ళకు గుర్తుంచుకునేటట్టుగా ఉండిపోతుంది సార్. అలా అని చెప్పేసి ఒక టాయ్ ఒక బొమ్మను మేము రూపొందించాం సార్. ఆ బొమ్మని ఆర్డినో బోర్డుతో మేము సెటప్ చేయడం జరిగింది సార్. అల్ట్రాసోనిక్ సెన్సర్స్ యూజ్ చేసి నేను ఆ బొమ్మను తయారు చేసాను సార్. ఎప్పుడైతే బ్యాడ్ టచ్ ప్లేస్లోనికి చెయ్యి వెళ్తున్నప్పుడు ఇట్స్ బ్యాడ్ టచ్ అని చెప్తుంటుంది, గుడ్ టచ్ ప్లేస్లోనికి చెయ్యి వెళ్తున్నప్పుడు గుడ్ టచ్ అని చెప్తుంటుంది. ఇలా చేయడం ద్వారా ఏమవుతుందంటే పిల్లలు ఒక అవేర్నెస్ అనేది వస్తుంది సార్. ఇక్కడ ముట్టుకుంటే బ్యాడ్ టచ్, మమ్మీ ఇక్కడ నన్ను బ్యాడ్ టచ్ చేశాడు, ఒకవేళ గుడ్ టచ్ ప్లేస్లకు మమ్మీ ఇక్కడ గుడ్ టచ్ చేశాడు అని పిల్లలు వాళ్ళ పేరెంట్స్తో కానీ స్కూల్ టీచర్స్తో కానీ చెప్పుకోవడానికి కూడా తొందరగా చెప్పుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది సార్. ఈ సంస్కార టాయిని మేము చేసిన తర్వాత ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగింది సార్. ట్విట్టర్లో పోస్ట్ చేసిన తర్వాత జయేష్ రంజన్ సార్ గారు చూశారు, తొందరగా రెస్పాండ్ అయిపోయి దీన్ని మనం గవర్నమెంట్ నుంచి ఇష్యూ చేద్దాం, దీని మీద కొన్ని మాడిఫై చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది సార్. సో దీని మీద ప్రస్తుతం వర్క్ చేస్తున్నాం. ఇప్పుడు రీసెంట్గా నాకు తెలిసిన న్యూస్ ఏంటంటే సార్, ఇది నిధి ప్రయాస్ కూడా మేము అప్లై చేయడం జరిగింది సార్. నిధి ప్రయాస్ నుంచి 4 lakh శాంక్షన్ అయినట్టుగా నాకు ఇంతకు ముందు రీసెంట్గా తెలిసింది సార్. వావ్, కంగ్రాచులేషన్స్ అండి. మామూలుగా చాలా మంది ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ సంస్కార్ టాయ్ అనేది ఈయన తీసుకున్న ఒక గొప్ప ఇనిషియేటివ్ చెప్పాలంటే, ఎందుకంటే ఈయన ఆల్మోస్ట్ చాలా మంది పిల్లలకి ఆ టాయ్ని చూపిస్తే పిల్లలందరి దగ్గరికి వచ్చాక ఈయన అడుగుతారు, ఒక్కసారి మామూలుగా టచ్ చేసి చూడండి, ఈ వాయిస్ కనుక గుడ్ టచ్ అని వస్తే మీ బాడీ పార్ట్స్ కూడా ఇక్కడ ఎవరైనా టచ్ చేయొచ్చు, ఇది కనుక బ్యాడ్ టచ్ వస్తే రేపు ఎవరన్నా మీ దగ్గరికి వచ్చి ఇక్కడ టచ్ చేయడానికి వస్తే మాత్రం నెవర్ ఎవర్ డూ దట్ అని చెప్పి పిల్లలకి కరెక్ట్ గా వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పడానికి తీసుకొని వచ్చిన ఒక నూతన ఇన్నోవేషన్ సంస్కార్ టాయ్. ఒక్కసారి ఆలోచించండి, అంటే ఈయన ఒకే ఒకటి తయారు చేసి నేను ఇన్నోవేటర్ అని ఆలోచించే విధంగా కాకుండా, ఎక్కడైతే సమస్య ఉంటుందో ఆ సమస్యని పసికట్టడం, ఆ సమస్యని ఆలోచింపచేసే విధంగా ముందు తీసుకెళ్లడం, అక్కడే 50% ఇన్నోవేషన్ స్టార్ట్ అవుతుందని చెప్పి ఆయన చెప్పిన వర్డ్ మాత్రం రియల్లీ ఎక్స్ట్రాడినరీ. ఈ రోజు మనం తీసుకునే చాలా గొప్ప ఇన్వెన్షన్స్ కూడా ఎక్కడి నుంచి వచ్చాయంటే అలా 50% ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేశారు. ఈ రోజు మన సొసైటీలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈయన ఆ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఇక్కడ అవగాహన కల్పించాలని ఆ ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేసి దానికి సొల్యూషన్ మిగతా 50% దాని గురించి వర్క్ చేయడం మొదలు పెట్టారు. అంటే హాఫ్ ఆఫ్ ద వర్క్ మనం చేయాల్సింది పిల్లలు కానీ పెద్దలు కానీ యూత్ కానీ ఎవరైనా సరే ఫస్ట్ మీరు ఒక ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేయండి. ఈ రోజు కొంతమంది సార్ ప్లాస్టిక్ ఎక్కువ ప్రాబ్లం అయిపోతుంది, దానికి సొల్యూషన్ కనిపెడుతున్నారు. అలా మీరు ఫస్ట్ ఈయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన ఫస్ట్ లెసన్ అయితే మాత్రం నేను చెప్పగలిగింది, ఫస్ట్ ఐడెంటిఫై ద ప్రాబ్లమ్ దెన్ యూ విల్ బికమ్ ద ఇన్నోవేటర్. ఆ ఐడెంటిఫై చేసిన తర్వాత ఈయన ఇంకొక మాట చాలా అద్భుతంగా చెప్పింది, ఎవ్వరు కూడా మీరు ఏదన్నా కొత్తగా చేస్తారంటే అందరు చప్పట్లు కొట్టి ఎవ్వరు చేయరు. గణేష్ గారు, మీ పేరెంట్స్ కానీ మీ నైబర్స్ కానీ ఇప్పుడు హౌ దే ఆర్ ఫీలింగ్ బిఫోర్ దట్ ఎలా ఉన్నింది? వాళ్ళు ఖచ్చితంగా ఎవరన్నా ఇప్పుడు ఏదన్నా వర్క్ చేస్తున్నప్పుడు అది మంచిదా చెడ్డదా ఖచ్చితంగా డిస్కరేజ్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఇలా ఉండే పిల్లలకి మీరు ఎలా చెప్తారు? సార్ నేనేమంటానంటే సార్, నేను స్టార్టింగ్ లో అమ్మ వాళ్ళు కానీ లేదా పేరెంట్స్ లేదా టీచర్స్ కానీ ఎవరు కూడా ఎంకరేజ్మెంట్ అనేది చేయలేదు. సో ఎప్పుడైతే నేను ఆ స్టేజ్కి వెళ్ళాను, ఇప్పుడు ఎవరు ఎనిమిస్తో సహా అంటే మనకు శత్రువులుగా మాట్లాడే అగ్నిస్ట్గా మాట్లాడే వాళ్ళు కూడా పాజిటివ్గా రెస్పాండ్ అవ్వడం జరిగింది సార్. చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే కష్టపడుతూ ఉండే సార్ అమ్మ వాళ్ళు, అమ్మ నాన్న డాడీ, ద సేమ్ టైం తమ అన్న చాలా కష్టపడుతుంటాడు. ఎప్పటికీ నా గురించి ఆలోచిస్తూ వాళ్ళు కష్టపడుతున్నప్పుడు వాళ్ళు చేసే కష్టంలో నుంచి నేను కొంత అమౌంట్ తీసుకొని ఇన్నోవేషన్ మీద వర్క్ చేస్తుంటాను. అమ్మ వాళ్ళ నుండి అన్న ఇట్లా ఏమంటాడంటే, నువ్వు ఇలా ఇన్నోవేషన్ చేసుకుంటూ వెళ్తే నువ్వు ఎప్పుడు సెట్ అవుతావు, ఎప్పుడు నేను లైఫ్ సక్సెస్ అనేది చూపెట్టగలుగుతావు అని అంటే వస్తుంది ఒక టైం, ఆ టైంలో నేను సక్సెస్ అవుతానా కాదా తర్వాత తెలుస్తుంది. కానీ నేను ఒక టార్గెట్ పెట్టుకున్నాను సార్, 25 ఇయర్స్ లోపు ఏదో ఒకటి చేయాలని ఒక టార్గెట్ పెట్టుకున్నాను. సో తర్వాత నాకు చాలా ఇన్స్పిరేషన్ అయ్యే ఒక కొటేషన్ ఏంటంటే సార్, ఎదుటి వాళ్ళు వేసే రాళ్ళను చూసి భయపడేవాడు పిరికివాడు అయితే ఆ రాళ్ళను ఎదుర్కొనేవాడే ధైర్యవంతుడు సార్. ఆ రాళ్లతో కోట నిర్మించేవాడే ఇప్పుడు లైవ్ లో చూస్తున్న ప్రతి ఒక్క ఆవిష్కర్త అని నేను అంటాను.
ఆ కోట నిర్మించాలి మేధావి లేదా ఆవిష్కర్త. సో ఆ ఎదుటి వాళ్ళు వేసే రాళ్ళను చూసి మనం ఎప్పుడు చూస్తుంటే ఎప్పుడు భయపడుతూనే ఉంటాం సార్. ఆ రాళ్ళను ఎప్పుడైతే ఎదుర్కొంటామో ధైర్యవంతంగా నిలబడగలుగుతాం. ఆ కోట ఆ రాళ్లతో కోట నిర్మించినప్పుడు ఒక మేధావి ఒక ఆవిష్కర్తగా మనం గుర్తించవచ్చు. గ్రేట్ అండి. అలాగే ఇంకొక సీక్రెట్ అడగాలనుకుంటున్నాను, అదేంటంటే ఇప్పుడు ఇక్కడ ఉండే చాలా మంది ఇప్పుడు విద్యార్థులు కానీ పిల్లలు కానీ యువత కానీ అందరి ప్రోగ్రామ్ చూస్తున్నారు. వాళ్ళు ఒకవేళ నేను పెద్దగా ఇన్నోవేటర్ కాకపోయినా కూడా ఏదన్నా చిన్నది నేను డిఫరెంట్ గా కనిపెట్టాలి అని అనుకునే వాళ్ళకి ఒక రైట్ గైడెన్స్ కింద ఫస్ట్ వాళ్ళు ప్రాబ్లమ్ ఏ దృష్టిలో చూడాలి, అది చూసిన తర్వాత ఎలా వాళ్ళు నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలి. ఇక్కడ చాలా మంది ఏంటంటే ప్రాబ్లమ్ ని చూస్తున్నారు, వాళ్ళందరికీ తెలుసు సొసైటీలో ఈ ప్రాబ్లమ్ ఉంది ఇది ఉందని తెలుసు, కానీ అలాంటి వాళ్ళకి నెక్స్ట్ స్టెప్ ఎలా చేయమంటారు, అది ఒక యాక్టివిటీ కింద అవ్వచ్చు లేకుంటే ఎంత టైం దీనికి ఇన్వెస్ట్ చేయాలి, ఒకవేళ మధ్యలో ఫెయిల్ అయితే దాని తర్వాత ఎలా ఆలోచించాలి ఎలా ముందుకెళ్ళాలి, దాని గురించి కొద్దిగా క్లియర్ గా చెప్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రాబ్లమ్ని గుర్తించాలి సార్. ఆ ప్రాబ్లం సరైనదా కాదా, ఒకవేళ ఆ ప్రాబ్లమ్ని మనం గుర్తించిన తర్వాత ఆ ప్రాబ్లం ఎంతమందికి ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, ఎంతవరకు చాలా మంది ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. సో కొద్ది వరకే ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్, కొందరే ఫేస్ చేస్తుంటారు, తర్వాత కొందరు ఏమంటారంటే ఇంక కొంతమందికి యూజ్ కాదు. సో మనం గుర్తించిన ప్రాబ్లము అది బర్నింగ్ ఇష్యూ అయి ఉండాలి సార్. బర్నింగ్ ఇష్యూ అయినప్పుడు మనం చేసే ఇన్నోవేషన్ అద్భుతంగా ముందుకెళ్ళిపోతుంటుంది సార్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రాబ్లమ్ గుర్తించిన తర్వాత ఆ ప్రాబ్లంతో ఎంతమంది బాధపడుతున్నారు, మనం చేసే ఇన్నోవేషన్ ద్వారా ఎంతమంది ఆ ప్రాబ్లమ్స్ బయటికి రాబోతున్నారు, ఓవర్కమ్ కాబోతున్నారు అనేది మనం గుర్తించాలి సార్. వాటి మీద కొంత టైం స్పెండ్ చేస్తే సరిపోదు సార్. డైలీ మనం ఒక 1 అవర్ లేదా 1.5 అవర్ మనం వాటి కొరకు కేటాయించి మనం చేసే మనం గుర్తించిన ప్రాబ్లము మనం చూస్తూ ఉంటే సరిపోతుంటాయి. ఇలాంటి ప్రాబ్లమ్ ఎక్కడైనా తయారు చేశారు వేరే కంట్రీస్లో కానీ ఎక్కడైనా చేశారా? లేదు. లేకుంటే మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనమేం చేయగలుగుతాం, దాన్ని ఇంకెలా అప్డేట్ చేయగలుగుతాం అనేది వాటి మీద మనం వర్కౌట్ చేయాలి సార్. గ్రేట్ అండి. ఒక్కసారి మన గణేష్ గారు చేసిన చిన్న కొన్ని వీడియోస్ ఉన్నాయి ఇన్నోవేషన్స్, మనం రియలిస్టిక్ గా చూస్తే ఇంకా బాగా కనెక్ట్ అవుతాం. సో దానికని మీకు రియలిస్టిక్ గా నేను ఇప్పుడు ఈ వీడియోస్ చెప్తున్నాను, పరిచయం చేస్తున్నాను. ఒక్కసారి లెట్స్ హ్యావ్ ఎ స్మాల్ వన్ సెకండ్. నిఖిల్, ఆర్ యు దేర్? Yes, అన్న. ఒక్కసారి మీ దాంట్లో ప్లే చేస్తా, బికాస్ మేబీ నా దాంట్లో సౌండ్ రావట్లేదు. I'll play that. Meanwhile, you can go for the next question. Yes, yes. One second. అలాగే గణేష్ గారు, నెక్స్ట్ ఇప్పటిదాకా మామూలుగా టోటల్ ఎన్ని చేశారు, ప్లస్ నెక్స్ట్ మీ ఐడియాస్ ఇంకేమి ఇన్నోవేట్ చేయబోతున్నారు? సార్, నేను 25+ ఇన్నోవేషన్ చేసాను సార్. మెయిన్ గా సూపర్ డిఫెన్స్ గన్స్, గర్ల్ సేఫ్టీ హ్యాండ్ గ్లౌజ్ అనేది కూడా సార్. అప్పుడు అత్యాచారాలు ఎక్కువ జరుగుతున్నప్పుడు ఎలక్ట్రికల్ షాక్ అనే చేశాను సార్. నేను స్టైల్గా అంటే చేతి హ్యాండ్ గ్లౌజ్ సార్, చేతికి పెట్టుకున్న తర్వాత ఆటోమేటిక్గా చిన్న డివైజ్ ఉంటాయి సార్, అది ఎప్పుడైతే అబ్బాయిలను మనం టచ్ చేస్తుంటామో 230 వోల్టేజ్ పవర్ అనేది జనరేట్ చేస్తూ ఉంటారు. సో ఇట్లా కొంత అత్యాచారాలను మనం ఆపవచ్చు, లేదా ఎవరైనా దాడి చేస్తున్నప్పుడు కరాటా అనే ప్రొటెక్షన్స్ ఉంటాయి కదా సార్, కరాటా కానీ కుంఫు కానీ నేర్చుకుంటూ ఉంటారు స్కూల్స్లలో. సో ఈ ఎలక్ట్రికల్ డివైస్ తోటి వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకొని చుట్టూ సరౌండింగ్ లో ఉన్న పోలీస్ స్టేషన్స్ కానీ వాళ్ళని తీసుకువెళ్ళడానికి కూడా ఇది యూజ్ అవుతాయనే ఉద్దేశంతో చేశాను సార్. సో ఇంకా చేస్తున్నాను సార్. రీసెంట్గా కరోనా సిచ్యువేషన్స్ లో కూడా కరోనా అంటే ఆటోమేటిక్ శానిటరీ డిస్పెన్సర్ కూడా చేశాను సార్. నేను శానిటరీ డిస్పెన్సర్ టనెల్ కూడా ప్రిపేర్ చేశాను సార్. నా రీసెంట్గా నేను ఆక్సిజన్ ని మనమే ఎలా తయారు చేయగలుగుతాం, ఎలా చేయొచ్చు అనే దాని మీద నేను వర్క్ చేస్తున్నాను సార్ ప్రస్తుతం. ఆక్సిజన్ ని మనమే ఎలా తయారు చేసుకోవచ్చనా? నైస్ సార్, నైస్ సార్, దట్స్ రియలీ ఫెంటాస్టిక్. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ దట్. అండ్ అలాగే ఇంకొక పర్సనల్ థింగ్ అడగాలంటే, మీరు ఒకసారి ఒక ఇన్నోవేషన్ కి వెళ్ళినప్పుడు ఒక చిన్న డివైస్ తీసుకొని లోపలికి వెళ్తున్నప్పుడు, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ది నేమ్, లోపలికి వెళ్తున్నప్పుడు అసలు ఈ ఇన్నోవేషన్ లోపల ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు, ఎందుకు తీసుకెళ్తున్నావు, టైం వేస్ట్, నువ్వు బయటకు వెళ్ళిపో అనవసరంగా అని చెప్పిన అదే వ్యక్తి తర్వాత మళ్ళీ మీకు ఎలా రెస్పాన్స్ ఇచ్చారు ఒకసారి షేర్ చేస్తారా? సూపర్ డెఫ్ మిషన్ ని 3IIFకి సెలెక్ట్ అయిపోయింది సార్. బెంగళూరులో జరుగుతుంది. నేను బెంగళూరు నుంచి లెటర్ వచ్చింది, సెప్టెంబర్లో వచ్చింది సార్. అక్కడికి వెళ్ళాలి సార్. నేను ఇక్కడికి వెళ్తున్నాను సార్, బెంగళూరులో 3IIFకి సెలెక్ట్ అయింది, నేను ప్రజెంటేషన్ చేయాలి సార్ అంటే అక్కడ పెద్ద పెద్ద ఇన్నోవేషన్స్ వస్తాయి, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ వస్తాయి, పెద్ద పెద్ద కంట్రీస్ నుంచి వస్తూ ఉంటారు, నువ్వు వెళ్తే నీ ప్రాజెక్ట్ సెలెక్ట్ అవుతుందా, నువ్వు పట్టుకున్న డివైజే చిన్నది,
అది మళ్ళీ డెఫినిషన్ అన్నావు, అలాంటి డెఫినిషన్ చాలా ఉన్నాయి. నువ్వు చేస్తే ఏమొస్తుంది, అక్కడికి వెళ్తే నువ్వు ప్రజెంటేషన్ చేస్తే నీ వాళ్ళు యూస్ ఏంటిది అని చెప్పేసి అన్నా. సరే, నేను ఎప్పుడైతే బెంగళూరుకి వెళ్ళి అక్కడ ప్రజెంటేషన్ చేశాను సార్, అక్కడ బెంగళూరులో బ్రాండ్ మెడలిస్ట్ గా నన్ను ఏఎస్ రావు గారు ఐడెంటిఫై చేసిన తర్వాత అదే సార్ నాకు కాల్ చేసి కంగ్రాచులేషన్ గణేష్ అని చెప్పడం జరిగింది సార్. అప్పుడు నేను అనుకున్నాను ఫస్ట్ మనల్ని ఇంక్రిమెంట్ చేయను వాళ్ళే, నెక్స్ట్ మనం ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత ఇంక్రిమెంట్ అనేది ఆటోమేటిక్ గా మనతో వస్తుంది అనేసి అర్థమైంది సార్. నైస్ అండి. నిఖిల్ నువ్వు రెడీ అయ్యాక చెప్పు. ఓకే, అలాగే ఇప్పుడు చాలా మంది లాక్డౌన్ లో పిల్లలందరూ ఇంట్లో ఉన్నారు. ఇక్కడ చాలా మంది నాకు కామెంట్స్ చేస్తూ అడుగుతుండేది కూడా అది, పిల్లలు ఇంట్లో ఉండిపోతున్నారు, పైగా వాళ్ళకి అసలు ఇన్నోవేషన్ అంటే కరెక్ట్ గా తెలియదు. ఇన్నోవేషన్ అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే దానికి గొప్ప ఆలోచన విధానం, వాళ్ళు బై బర్త్ జీనియస్ అయి ఉండాలి, వాళ్ళ క్రియేటివిటీ పీక్స్ లో ఉండాలి, మన వల్ల కాదని చెప్పి కామ్ గా ఇలా ఉంటున్నారు. వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళు ఏదో ఒకటి ఇన్నోవేట్ చేయకపోయినా కనీసం ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేసి దాని గురించి ఒక స్టెప్ ముందుకెళ్ళడానికి వాళ్ళని ఎలా మోటివేట్ చేస్తే బాగుంటుంది, వాళ్ళకి ఎలా వాళ్ళని ఎలా ఇన్స్పైర్ చేయాలి? అంటే సార్ ఏంటంటే నాకు బాధాకరమైన విషయం ఏంటంటే సార్, ఇప్పుడు రీసెంట్ గా కొన్ని జరుగుతున్నాయి సార్. కొంతమంది అంటే చెప్పడానికి కూడా నాకు బాధాకరమైన విషయమే, చెప్పాలా చెప్పొద్దో నాకు తెలియదు. సో కొన్ని హాస్పిటల్స్లలో ఇప్పుడు బేబీ పుడుతుందని చెప్పేసి గర్భంలో ఉన్న శిశుని చంపేస్తున్నారు. కొన్ని సిచ్యువేషన్లలో స్కూల్స్లలో కానీ లేదా ఫ్యామిలీస్లలో కానీ పిల్లల కళను కూడా చంపేస్తున్నారు సార్. అంటే తను ఏమనుకోవాలను ఏం చేయాలనుకుంటున్నాడు అనేది తనని తెలుసుకోకుండానే నాకు నువ్వు డాక్టర్ కావాలని ఉంది, నువ్వు డాక్టర్ చదివే చదవాలి, నువ్వు ఇంజనీరింగ్ కావాలనుంది, నువ్వు ఇంజనీరింగ్ చదివే చదవాలి అని చెప్పి వీళ్ళు ఇచ్చే రూల్స్. అంటే తనకున్న కళలు నెరవేర్చుకోవడానికి కాకుండా ఈయన కళలు నెరవేర్చుకోవడానికి తన మీద ఫోర్స్ అనేది జరుగుతుంది సార్. సో నేనేమంటానంటే తను ఏ వేళ ఆలోచిస్తున్నాడు, ఇన్నోవేషన్ మైండ్ సెట్తో ఆలోచిస్తున్నాడా లేకుంటే ఏ రీతిగా ఆలోచిస్తున్నాడు, తన పిల్లనికి ఇంట్రెస్ట్ ఏంటిది అనే దాని మీద మనం ముందుకు వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో సక్సెస్ అనేది చూస్తారు సార్. నేను చెప్పేది ఏంటంటే ఇన్నోవేషన్ థాట్స్ రావాలి అని అంటే ఏదో మనం బుక్స్ చదవాలి లేకుంటే ఎక్కడికో వెళ్ళాలని కాదు సార్, కొంచెం మన ఆలోచన విధానాన్ని మార్చుకుంటే సరిపోతుంది. కొంచెం మన ఆలోచించే విధానాన్ని మార్చిన తర్వాత అప్పుడే ఆటోమేటిక్గా మనం ప్రాబ్లమ్ని గుర్తించాలంటే వెంటనే ఎక్కడ ప్రాబ్లం ఉందని వెతకడం అవసరం లేదు సార్. మన చుట్టూ సరౌండింగ్స్లోనే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సార్, ఇప్పుడు ఇంట్లో ఉంటే సార్ మమ్మీ వాళ్ళు ఏం చేసేది అంటే నార్మల్గా నేను చిన్నప్పుడు నేను ఫేస్ చేసింది ఏంటంటే ఈ విలేజ్లలో ఎట్లా ఉంటాయంటే సార్, మనం కట్టెల పొయ్యి వాడుతుంటాం కదా సార్, కట్టెల పొయ్యి వాడుతుంటే మనం ఎప్పటికీ గాలి మనం ఊదాల్సిందే, అవును పైప్తో మనం ఊదాల్సిందే. ఎప్పటికీ మమ్మీ అట్లా ఊతూ ఉంటే నేను అనుకున్నాను ఎప్పటికీ ఇలా ఊదడమేనా, ఇంక కొత్త ఏమైనా ఆలోచిద్దాం అని చెప్పేసి నేనేమనుకున్నా అంటే చిన్న డిసి మోటార్ తీసుకున్నాను సార్, ఫ్యాన్ కనెక్షన్ ఇచ్చాను, డిసి మోటార్కి చిన్న ఒక ఫ్యాన్ రెక్క లాంటిది పెట్టాను, పెట్టి దానికి ఒక హ్యాండ్లా ఒక పైప్కి అటాచ్మెంట్ తీసుకుని హెచ్డబ్ల్యూ బ్యాటరీ పెట్టాను. సో ఇలా ఆన్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే గాలి వస్తుంది. అప్పుడు అన్నాను అమ్మ నువ్వు ఊదకు, ఈ ఫ్యాన్ పెట్టేస్తే ఈ గాలి అక్కడికి పోయి ఆ పోయి మండుతూనే ఉంటుంది అని చెప్పేశాను. అదే దట్ ఈస్ ఒక ఇన్నోవేషన్, మనం ఆలోచించే విధానాన్ని మార్చుకున్నప్పుడు ఆటోమేటిక్గా అది ఇన్నోవేషన్గా మారిపోతుంది. ఫెంటాస్టిక్ అండి, ఫెంటాస్టిక్. అంటే చూసే దృష్టి, అదే ప్రాబ్లమ్ ని ఇంకా ఎలా దీన్ని సాల్వ్ చేసి అక్కడ ఆ సొల్యూషన్ లోనే ఇంకోరిని హ్యాపీనెస్ కూడా మనం చూస్తున్నాం. చెప్పండి. అప్పటి నుంచి మమ్మీ ఊదడం మానేసింది, ఇది పెట్టడమే పెట్టేసింది. గ్రేట్ అండి, గ్రేట్ గ్రేట్, దట్స్ రియలీ ఫెంటాస్టిక్. నిఖిల్ ఒకసారి వీడియోస్ ప్లే చేద్దాం. ఇప్పటిదాకా మనం మాట్లాడే ఇన్నోవేషన్స్ అన్ని మీరు రియలిస్టిక్ గా చూడొచ్చండి. ఎస్, ఈరోజు మనకి గణేష్ గారు చెప్పిన ముఖ్యమైన లెసన్స్ మాత్రం నన్ను చాలా ఆలోచింపజేసిన విషయం ఫస్ట్ది అయితే మాత్రం, దయచేసి ఈరోజు నుంచి ఇన్నోవేషన్ లో మీరు ఎక్కడ ఆలోచించాల్సిన ఆ ఇన్నోవేషన్ ని కరెక్ట్ గా 100% డివైడ్ చేసుకుంటే ఫస్ట్ 50% ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేయండి, నెక్స్ట్ 25% మీరు ఏదైతే ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేస్తారో దాని గురించి ఒక 25% రీసెర్చ్ చేయండి,
తర్వాత 25% అప్లికేషన్ ఓరియంటెడ్ గా మీకు ఎవరన్నా టీచర్స్ కానీ వీళ్ళు సపోర్ట్ చేస్తే దాని గురించి మీరు ఇంప్లిమెంట్ చేయండి. ఐ రిక్వెస్ట్ ఆల్ ద వ్యూవర్స్, ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఒక్కరోజు, ఈ రోజు ఒక్కరోజు కాకపోయినా రేపు అంతా కూర్చొని మీ సరౌండింగ్స్ లో ఉండే ప్రాబ్లమ్ని ఫస్ట్ ఐడెంటిఫై చేయండి. దీనికి ఇంకేమన్నా ఆల్టర్నేట్ వే ఉందా అనేది ఒక్కసారి మీరు ఆలోచింపగలిగితే డెఫినెట్ గా మీ థాట్ ప్రాసెస్, ఆ ప్రాబ్లమ్ మీరు చూసే విధానం కూడా మారిపోతుంది. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ దాని గురించి రీసెర్చ్ చేసి మీరు స్టార్ట్ చేస్తే, మనం ఎక్కడ థామస్ ఆల్వా ఎడిసన్ వంద మామూలుగా ఇలా కనిపెట్టడం, వీళ్ళు ఇన్నిసార్లు ఫెయిల్ అయ్యారు, లేకుంటే ఇంతమంది ఇన్నిసార్లు ఫెయిల్ అయ్యారు మన లైఫ్ స్టోరీస్ మాట్లాడుకుంటూ ఉంటాం. మనం కూడా ఏదైనా ఇన్నోవేట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఒకసారి రెండు సార్లు ఫెయిల్ అవుతాం. అక్కడ ఆగిపోకుండా నెక్స్ట్ లెవెల్ ఎలా అనేది ఆలోచింపచేయడమే ఈ ఆవిష్కార్ టాక్స్. సో లాస్ట్ అండ్ ఫైనల్ సార్, మీరు ఇప్పుడుండే జనరేషన్ కి పర్టికులర్గా ఒక ఫైనల్ మెసేజ్, అంటే వాళ్ళందరూ చదువు మార్కులు చదువు మార్కులు చదువు మార్కులు అని చెప్పి వెళ్తున్నారు. నేను అలా అని చెప్పి నేను చదువు అనట్లేదు, ఇన్స్టిట్యూట్ అనేది ఏమనట్లేదు, కానీ అలాంటి వాళ్ళకి ఇలాంటి థాట్స్ కూడా యాడ్ అయితే డెఫినెట్లీ దే కెన్ క్రియేట్ వండర్స్. అలాంటి స్టూడెంట్స్ కి మీరేం మెసేజ్ ఇస్తారు? నేనేమంటానంటే సార్, చదువు సమాజానికి ఉపయోగపడదు సార్. చదువు సమాజానికి ఉపయోగపడితే చదివిన చదువు వృధా. చాలా వరకు మనం బీటెక్ చేసాం ఎంటెక్ చేసాం అని అంటూ ఉంటారు, డిగ్రీ కంప్లీట్ అంటూ ఉంటారు. ఫైనల్గా ఏం చేస్తున్నావు అంటే ఏం లేదు, ఎవరు కూడా నీ గురించి చెప్పుకోవడానికి ఎవరు ఉండదు. సో నువ్వు బీటెక్ చేసావు, ఏం చేసావు, ఏమన్నా ఇన్నోవేషన్ చేసావు అంటే లేదు, నథింగ్. ఏం చేస్తున్నావు, కంపెనీలో చేస్తూ ఉంటావు. అంటే గోల్ ఉన్నవాడు గోల్ కొరకు పనిచేస్తే, గోల్ లేనివాడు గోల్ ఉన్నవాడి కొరకు పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సార్. ఎప్పుడైతే మన తెలంగాణ ప్రభుత్వం అన్ని ఈవెంట్స్ కండక్ట్ చేస్తుంది, చాలా ఎంకరేజ్మెంట్ చేస్తుంది, ఇప్పుడు టీఎస్ఐసి కానీ తర్వాత ఇంటింటో ఇన్నోవేటర్ కానీ, సో చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది సార్. ఇలాంటి ప్లాట్ఫామ్స్ని ప్రతి స్టూడెంట్ కానీ ప్రతి ఇన్నోవేటర్ కానీ దీన్ని ఉపయోగించుకుంటే మంచి పొజిషన్లోనికి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది సార్. ఎందుకంటే నీకు ఒక థాట్ వచ్చిన వెంటనే వీళ్ళు సపోర్ట్ చేయడానికి రెడీగా ఉంటారు. కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే ఆ ప్లాట్ఫామ్స్ మనం ఉపయోగించుకోలేకపోతున్నారు. చాలా వరకు నీకు వచ్చిన థాట్ నాకు ఇది వచ్చింది అంటే టీఎస్ఐసి కానీ ఇంటింటి ఇన్నోవేటర్స్ కానీ వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేస్తూ ఇంకా డిఫరెంట్గా ఆలోచించే గైడెన్స్ అంటే గైడ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో అది మనం గుర్తించినప్పుడు సార్ మన లైఫ్ని మనం సెట్ చేసుకోవాలి సార్. గోల్ మనకు కొన్ని గోల్స్ ఉన్నప్పుడు ఆ గోల్ని మనం రీచ్ అవ్వడానికి ప్రయత్నించాలి. సో ఇన్నోవేషన్ ఇన్నోవేటర్ అంటే ఏదో చదువు ఉండాలి, ఏదో పెద్ద థాట్స్ ఉండాలి, లేకుంటే హయ్యర్ ఎడ్యుకేషన్ ఉండి హై లెవెల్ మైండ్ సెట్ ఉండాలి అని చెప్పేసి అనుకుంటారు సార్. నెవర్. అలా ఉండడం అని కాదు సార్, ఆలోచించే విధానం, మనం చూసే విధానం డిఫరెంట్గా ఉండి దాన్ని నిజంగానే మనం ఆ ప్రాబ్లమ్ పాయింట్అవుట్ చేస్తే 100% మనం సక్సెస్ చూడగలుగుతాం సార్. దట్స్ అమేజింగ్ అండి. సో సచ్ అ వండర్ఫుల్ థింగ్. ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఇక్కడ ఇంట్లోనే ఉండిపోయి లేకుంటే ఇన్నోవేషన్ అంటే తెలియని వాళ్ళకి కూడా మీరు ఒక ఇన్నోవేటర్గా, అవును ఇంతకీ మీరు ఎంతవరకు చదువుకున్నారు, చదువు వల్ల మీ ఇన్నోవేషన్స్ అన్ని జరుగుతున్నాయా లేకుంటే అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుట్ ఆఫ్ ప్యాషన్ జరుగుతుందా సార్? సార్ నేను ఏమనుకున్నానంటే సార్, చాలా వరకు ఏమనుకుంటారంటే ఇన్నోవేటర్ కదా, ఇన్ని ఇన్నోవేషన్ చేశాడు కదా, చాలా చదువుకున్నాడు, ఏదో చేశాడు అని అనుకునేవారు. సో మా టీచర్ కూడా అనే సార్, ఎప్పటికీ ఇన్నోవేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నావు, నీ కెరియర్ ఏం కావాలి, నీ చదువు ఏం కావాలి అని అనేది. కానీ నేను అంటాను, ఈరోజు చదువు రాని వారి గురించే చదువుకున్న వ్యక్తులు చదువుతున్నారు సార్. చదువు రాని వ్యక్తుల గురించే చదువుకున్న వ్యక్తులు ఈరోజు చదువుతున్నారు. కనీసం నువ్వు చదువుకున్న వ్యక్తి గురించి నీ గురించి ఎవరైనా చదువుతున్నారా? కనీసం నేను ఇంటి పక్క వారైనా నేను గుర్తించగలుగుతున్నాను అంటే నెవర్, ఎవరు గుర్తించలేకపోతున్నారు. ప్రపంచానికి రాజకీయం నేర్పిన చాణక్యుడు సార్, సీరోను కనిపెట్టిన ఆర్యభట్ట, బల్బును కనుక్కున్న థామస్ ఆల్వా ఎడిసన్, వాళ్ళు ఏం చదువుకున్నారంటే వాళ్ళు ఒక ఆలోచన విధానం మారిపోయింది సార్. వాళ్ళు ఆలోచించే విధానం మారిపోయిన తర్వాత తన యొక్క ఆలోచనను అనుసారంగానే ఇప్పుడు కొత్త, ఇప్పుడు థామస్ ఆల్వా ఎడిసన్ బల్బును కనుక్కున్నాడు కాబట్టి ఆ బల్బు కింద మనం ఉంటున్నాం. అంటే నేనేం చదువుకున్నాను అని మీరు అన్నారు సార్, నేను ఇంటర్ వరకే చదివాను సార్. ఇంటర్ తర్వాత ఇక నేను మళ్ళీ ముందుకు చదవలేదు, ఇదే ఇన్నోవేషన్ మీద చదువుతూ ఇన్నోవేషన్ మీద ముందుకు వెళ్ళాను సార్. సో మీ డ్రీమ్ ఏంటి సార్ ఫైనల్లీ, మీ డ్రీమ్ ఏంటి? నా డ్రీమ్ ఏంటంటే సార్, మనం చేసే ప్రతి ఇన్నోవేషన్ అది లో కాస్ట్లో ఉండాలి, ఒక సామాన్యమైన వ్యక్తి కూడా దాన్ని ఉపయోగించుకోగలగాలి. సో నేను చేసే ప్రతి ఇన్నోవేషన్ ప్రజలు వాడకంలోనికి వస్తే చాలు, వాళ్ళలో హ్యాపీనెస్ చూస్తే చాలు, అది నా డ్రీమ్ సార్. ఇంకోటి ఏంటంటే ఇన్నోవేషన్ ఒక ఇన్నోవేటర్గా ఉండకుండా ఇన్నోవేటర్ ఒక ఎంటర్ప్రెనర్గా మారడం అనేది నా డ్రీమ్ సార్. గ్రేట్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్. డెఫినెట్లీ మీరు దాంట్లో సక్సెస్ సాధిస్తారు.
అలాగే చూసే యూత్ ఆర్ స్టూడెంట్స్ అందరికి ఒకే ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పుడు ఎలాగో మనకి 30 డేస్ టైం ఉందండి, 30 డేస్ టాక్స్ డిఫరెంట్ డిఫరెంట్, రేపు ఇంకో ఎక్స్ట్రాడినరీ పర్సన్, ఎక్స్ట్రాడినరీ ఇన్నోవేటర్ రాబోతున్నారు రేపు. మీ అందరినీ నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తాను, ఎలాగో లాస్ట్ 1 మంత్ నుంచి మనం లాక్డౌన్ లో ఇంట్లో ఉండిపోయాం కాబట్టి ఈ రోజు నుంచి రేపు సాయంత్రం వరకు వీలైతే, రేపు సాయంత్రం వరకు వీలైతే మీ చుట్టూ ఉండి, మీలో కూడా చాలా మంది ఉన్నారు ఏంటంటే సార్ నేను ఐడెంటిఫై చేశాను సార్ ఈ ప్రాబ్లమ్, కానీ ఎలా ముందుకెళ్ళాలో తెలియట్లేదు అని చెప్పి ఎక్కడో క్వశ్చన్ మార్క్ ఆగిపోయినారు. అలా ఉండే వాళ్ళు కామెంట్స్ లో మీరు జస్ట్ మీరు పోస్ట్ చేయొచ్చు. కానీ దానికంటే ముందు రేపు ఈవినింగ్ దాకా ఒక్కసారి, ఇప్పటిదాకా లైఫ్ లో ఎన్నో నేర్చుకున్న మీరు, మీ గురించి మీరు తెలుసుకోవాలి కాబట్టి ఒక్క రోజు ఏదన్నా ఒక ప్రాబ్లమ్ కరెక్ట్గా ఐడెంటిఫై చేసి రేపు మన చాట్ బాక్స్ లో, రేపు ఇన్నోవేటర్ వచ్చే టైంకైనా సరే, రేపు సెషన్ జరుగుతున్నప్పుడు సార్ నేను ఈ ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేశాను కానీ ఎలా ముందుకెళ్లాలో తెలియట్లేదు అని మీరు మన చాట్ బాక్స్ లో మీరు పోస్ట్ చేయండి. రేపు ఒక్క ప్రాబ్లం తరండి, అర్థమైందా? రేపు క్లాస్కి వచ్చేటప్పుడు పెన్ను బుక్ ఎలా వస్తారో అలాగే మీరు తీసుకురావాల్సింది ఏంటంటే ఒక్క థాట్ తో మీరు రండి. నేను ఆల్రెడీ అలాంటి ఇన్నోవేషన్ తో నేను ఒకటిన్నాను, నేను కాకుంటే డివైసెస్ తయారు చేసే విధంగా కాదు, నేను ఒక డ్రీమ్ తో వెళ్తున్నాను, అది సూసైడ్ ప్రివెన్షన్ ని చేపించాలని, అంటే మొత్తం సొసైటీలో సూసైడ్ లేకుండా చేయాలని చెప్పి ఆ డ్రీమ్ తో నేను వెళ్తున్నాను, ఓల్డేజ్ హోమ్స్ లేకుండా చేయడం. ఇప్పుడు మీరు టెక్నికల్ పరంగా అవ్వచ్చు, నాన్ టెక్నికల్ అవ్వచ్చు, కొత్తగా ఏదైనా చేయడానికి అయితే మాత్రం రేపు సాయంత్రం మన లైవ్ సెషన్ లో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్. ఇది ఎందుకు సార్ అంటే టిఎస్ఐసి వాళ్ళు ఒకటే చెప్పారు, సుధీర్ గారు వాళ్ళు కనుక థాట్ ప్రాసెస్ తో అంటే డిఫరెంట్ ఐడియాతో వచ్చి సార్ నాకు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలనుకున్నా, నాకు ఒక ఐడియా కూడా ఉంది కానీ దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో తెలియట్లేదు అంటే మాత్రం వాళ్ళు ఒకటే అన్నారు, సుధీర్ గారు వాళ్ళ ఆలోచనకి మేము సపోర్ట్ ఉండి, మేము మెంటర్షిప్ ఇస్తాం, మేము గైడెన్స్ ఇస్తాం, టిఎస్ఐసి కానీ ఎప్పుడు రెడీగా ఉంటుందని చెప్పి అంత స్ట్రాంగ్ కాన్ఫిడెంట్ తో చెప్పిన విషయం ఎందుకు తెలుసా? సొసైటీకి ఏదో ఒకటి ఇవ్వాలని, వాళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు కానీ ఆ ఐడియాతో మీరు ముందుకు రావాలి, రైట్? సో దిస్ ఈస్ అబౌట్ టుడేస్ సెషన్. యాకార్ గణేష్ గారు చాలా మంది ఆ టాయ్ గురించి కూడా అడుగుతున్నారు, టాయ్ ఎప్పుడు మేము కొనుక్కోవచ్చు, మాకు కావాలంటే ఎలాగా అని చెప్పి అడుగుతున్నారు, దాని గురించి చెప్తారు బికాస్ ఫేస్బుక్ లో చాలా మంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు. టాయ్ జయశ్రంజన్ సార్ దగ్గరికి వెళ్ళాం సార్, త్వరలోనే మేము అది రిలీజ్ చేస్తాము. సార్ని మళ్ళొకసారి కలిసి సార్తో మాట్లాడి ఆ ప్రోడక్ట్ వైజ్ బయట తీసుకురావడానికి ట్రై చేస్తున్నాం సార్. ప్రస్తుతం టీ వర్క్స్ లో వర్క్ జరుగుతుంది, వర్క్ కంప్లీట్ అయిపోయింది సార్. నెక్స్ట్ వచ్చేసి ఈ మేబీ ఒక 1 మంత్ లోపు మాత్రం ఈ టాయ్ అనేది బయటకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సార్. గ్రేట్ అండి, డెఫినెట్లీ మీరు ఆ టాయ్ ఇచ్చిన తర్వాత నేను మళ్ళీ అది అందరికీ తెలియజేస్తాను, సో దట్ వాళ్ళు వాళ్ళ పిల్లలకి చెప్పడానికి మినిమం బేసిక్ గా మన ఇంట్లో టాయ్స్ ఎలా కొనుక్కుంటా, ఈ టాయ్ లైఫ్ లెసన్ కాబట్టి దయచేసి అందరూ కూడా రేపు వచ్చాక మాత్రం, వన్స్ అది మార్కెట్ లోకి వచ్చాక మాత్రం చిన్న పిల్లలకి ఆ వయసు నుంచి మనం కొన్నిసార్లు చెప్పడానికి హెసిటేట్ చేస్తూ ఉంటాం కానీ దీని ద్వారా మీరు హ్యాపీగా చెప్పొచ్చు, రైట్? సో గణేష్ గారితో ఈ రోజు మన ఫస్ట్ ఆవిష్కార్ టాక్, దీంతో పాటు మన స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు, ఎవరికైనా మీరు ఏదైనా క్వశ్చన్స్ అడగాలంటే సార్ మీకు విత్ యువర్ పర్మిషన్ మనం వాళ్ళ Q&A తీసుకుందాం, ఎందుకంటే పిల్లలు చాలా థాట్స్ తో వాళ్ళు రెడీగా ఉన్నారు. దయచేసి మనం ఆ క్వశ్చన్స్ తీసుకుందాం సార్, 1 సెకండ్. అలాగే ఇంకొక 1 సెకండ్ 1 సెకండ్ నిఖిల్, యా క్వశ్చన్స్ తర్వాత ఒకసారి ప్రణయ్ గారిని ఇంటింట ఇన్నోవేటర్ ప్రోగ్రామ్ గురించి కూడా షేర్ చేయగలసి కోరుతున్నాను. షూర్. అలాగే ఇప్పుడు క్వశ్చన్స్ ఫస్ట్ విల్ గో విత్ సాయిరత్న సమన్యు. నిఖిల్ నిఖిల్ యూ జస్ట్ ఆపరేటింగ్, ఓకే సాయిరత్న సమన్యు గారు యూ కెన్ మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడచ్చు. That when I grow up, I'm gonna make a robot that plants trees. So global warming will be less and we'll get more oxygen. I didn't get you. Sharing his idea. He is like, he wanted to create a robot that will plant trees automatically, that will save our environment from global warming. Awesome, man. Second class student. గణేష్ గారు అతను చెప్పేది ఏంటంటే నేను ఈ పాండమిక్ లో మనం ఒక రోబోట్ తయారు చేసి ఆ రోబోటే జస్ట్ ప్లాంటింగ్ అంతా చేసుకుంటూ దాని ద్వారా మనకు ఆటోమేటిక్ గా ప్లాంట్స్ అన్ని అవే నాటేసుకుంటూ ఆక్సిజన్ మనకి ఎక్కువ వచ్చే విధంగా చేయొచ్చు కదా, నాకు ఐడియా ఉంది. చాలా బాగుంది సార్, చాలా బాగా ఆలోచించారు. నిజమే సార్, ఇప్పుడు ప్లాంట్స్ మనం తీసేస్తున్నాం కాబట్టి ఆక్సిజన్ లెవెల్స్ అనేది డౌన్ అయిపోతున్నాయి సార్. ఇప్పుడు ఆ ప్లాంట్స్ మళ్ళీ చేసుకుంటే నెక్స్ట్ ఫ్యూచర్ లో ఆక్సిజన్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి కదా సార్. గ్రేట్ డియర్, గ్రేట్ సెకండ్ క్లాస్ స్టూడెంట్ ఆ థాట్ తో రోబోటిక్స్ మీద ఆలోచించడం నిజంగా చాలా సూపర్. కదండి ప్లాంట్,
Yes, dear. So we will be throwing the garbage around the roads and streets, right? We can just recycle with the robot. Very good. మనం గార్బేజ్ మొత్తం రోడ్డు మీద అలా త్రో చేస్తూ ఉంటాం కదా సార్, వేస్టేజ్ అంతా, దాన్ని రీసైకిల్ చేసే విధంగా రోబోట్స్ ఏమైనా తీసుకొని వస్తే ఆటోమేటిక్ గా మన వర్క్ తగ్గిపోతుంది, ఇంకోసారి క్లీన్లీనెస్ కూడా ఎక్కువ ఉంటుంది, మన పొల్యూషన్ కూడా తగ్గిపోతుంది అని చెప్పి ఆ పాప చెప్పింది సార్. చాలా బాగుంది సార్. అంటే రీసైకిల్ చేసుకోవచ్చు, సో దానివల్ల మనం ఇంకా మన యూస్ఫుల్ ప్రోడక్ట్ కూడా తీసుకుంటాము. గ్రేట్ ఇయర్, గ్రేట్ జస్మిత, దట్స్ రియల్లీ ఫెంటాస్టిక్. అంటే పిల్లల్లో కూడా ఒక్కసారి చూసారు ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేయగానే ఆ ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేస్తూ ప్లస్ దాంతో పాటు నెక్స్ట్ లెవెల్ దీన్ని ఎలా తీసుకెళ్లొచ్చు అనేది ఎంత చక్కగా చెప్పారు, రియల్లీ ఫెంటాస్టిక్. అలాగే రేపు మనకి ఈ ప్లాంటింగ్ అని ఇప్పుడు పాప గుర్తు చేసి, సారీ బాబు గుర్తు చేశారు కాబట్టి చెప్తున్నాను, రేపు వచ్చే గెస్ట్ సచ్ అ వండర్ఫుల్ ఇన్నోవేటర్, సీడ్ బాల్స్ తెలుసు కదా, నేను జస్ట్ హింట్ ఇస్తున్నాను, సీడ్ బాల్స్ దాని గురించి ఒక కొత్త ఇన్నోవేషన్ తీసుకొని వచ్చిన పర్సన్ రేపు మనకు రాబోతున్నారు. ఎట్టి పరిస్థితిలో మిస్ అవ్వకండి. ఎవ్రీ డే యు విల్ బి ఇన్స్పైర్డ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ రియల్ లైఫ్ సక్సెస్ స్టోరీస్. వీళ్ళు ఈరోజు ఆయన కొంతమంది అబ్దుల్ కలాం సార్ వీళ్ళందరినీ ఇన్స్పిరేషన్ తీసుకొని ఆయన కొన్ని ఇన్నోవేట్ చేస్తూ ఆయన ప్లేస్ లోనే ఆయనకు ఒక బ్రాండ్ సెట్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇది బ్రాండ్ కోసం చేయట్లేదు, మనుషుల యొక్క కష్టాలను ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలని చెప్పి దానికోసం చేస్తున్నారు. అందుకే హీ వాస్ సో హ్యాపీ విత్ ఆల్ హిస్ ఇన్నోవేషన్స్. యా నిఖిల్, నెక్స్ట్ విల్ గో విత్ క్వశ్చన్ ఆర్ ప్రణయ్ గారు మాట్లాడతారు. యా ప్రణయ్ గారిని మాట్లాడవలసిందిగా. Yes. ప్రణయ్ గారు ఆర్ యు దేర్? యా థాంక్ యూ సో మచ్ సుధీర్ గారు, థాంక్ యూ సో మచ్ గణేష్. ఐ మీన్ అంటే దెర్ ఇస్ అ రీజన్ వై ఐ జనరలీ ఎవరైనా అడిగినప్పుడు ఏమైనా సెషన్స్ ఉంటే గణేష్ ఎందుకు తీసుకురావాలి అనే దానికి ఒక నా దగ్గర ఒక పర్టికులర్ రీజన్ ఉంది డెఫినెట్ గా. అంటే యునో బియాండ్ ఇన్నోవేషన్ ఆవిష్కరణకి భిన్నంగా కూడా అతను తీసుకున్న అప్రోచ్ ఏంటిది, ఆ ఆవిష్కరణ ఎలా ఎదుర్కొన్నాడు అండ్ అందులో నుంచి బయటికి వెళ్ళాలి. ఎందుకంటే ఒక ఆవిష్కరణ ఆవిష్కర్తగా అవ్వడం ఒకటి, బట్ దాంతో వచ్చే సమస్యలు కానీ ఛాలెంజెస్ ఇంకా వేరే ఎత్తుగా ఉంటాయి అన్నమాట. అవన్నిటిని ఎదుర్కొని ముందుకెళ్లడమే అది చాలా కష్టం. అండ్ గణేష్ ఈజ్ అ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అట్లాంటి ఒక స్ఫూర్తిదాయకానికి, ఈజ్ అ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అండ్ మేము అతన్ని ఎన్నో రకాలుగా చూస్తున్నాము. Yeah, I mean, a lot of times Ganesh reach out ayaru and there's a lot of support kosamu. So we had konni limitations tho ni Ganesh ni oka ettu varaku we were able to take it and we will keep supporting him going forward also. And atani valla ivalla entha mandi nenu comments lo kuda chustunnanu, chaala mandi were able to even speak about innovation. Ante ఆవిష్కరణ అంటే ఏంటిది అనే ఒక కాన్సెప్ట్ ని వాళ్ళు తీసుకెళ్తే ఐ థింక్ మన స్టేట్ ఆ కల్చర్ ఆఫ్ ఇన్నోవేషన్ మనం క్రియేట్ చేసినట్టే. ప్రతి ఇంట్లో ఒక ఇన్నోవేటర్ ఉండాలి అండ్ అది ఇట్లాంటి ఆవిష్కర్తలతోనే స్టార్ట్ అవ్వాలి, వాళ్ళ ఎగ్జాంపుల్స్ లాగానే వీళ్ళకి స్ఫూర్తి దాకా ఉంటుంది. సో ఇంటింటా ఇన్నోవేటర్ అనే ఒక కార్యక్రమంలో ప్రతి ఇంట్లో ఒక ఇన్నోవేటర్ ఉండాలనే ఆలోచనతో వచ్చింది. ఇది ఏంటంటే ప్రతి ఏడాది ఆగస్ట్ 15 స్వాతంత్ర దినోత్సవం రోజు 33 జిల్లాల్లో ఆయా జిల్లాల నుంచి వచ్చిన ఆవిష్కర్తలు 1వ తరగతి 2వ తరగతి 3వ తరగతి ఎంత చిన్న పిల్లల నుంచైనా ఎంత పెద్దవారి దగ్గరకైనా కూడా అలాంటి ఆవిష్కర్తలను వెతికి ఆ జిల్లాల్లో ఆ జిల్లా ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ల ఆధ్వర్యంలోనే ఆగస్ట్ 15వ తారీఖు పొద్దున ఆ ఇన్నోవేషన్స్ ని ఎగ్జిబిట్ చేపిస్తాం అనమాట. మేము ఎగ్జిబిట్ చేపించాక మనం వెతుకుతాము, మన రాష్ట్రాల్లో ఉన్న ఆవిష్కర్తలు అందరినీ వెతికి ఎగ్జిబిట్ చేపించి దాంట్లో నుంచి ఆవిష్కరణను ముందుకు తీసుకెళ్లి ఏ రకంగా సహాయం చేయాలో చూస్తాము. దాని పరంగా మీరు మీ పిల్లల దగ్గర, ఇక్కడ నేను చాలా మంది మదర్స్ ని కూడా చూస్తున్నాను, మీరు మీ పిల్లల దగ్గర ఏ ఐడియా ఉన్నా కూడా, ఒక ఇన్నోవేషన్ ఉంది ఇలా తయారు చేశానన్నా కూడా, you can always reach out and register as an innovator for sure. Endukante I mean ee rakanga kuda rashtram gaani manam ante prati intlo ka avishkarta unnaru ane daniki meere examples ga nilchutaru anamata. So thank you so much for that Ganesh, it was really inspiring to listen to you. Great andi, ikkada intenta innovator lo chaala mandi meeku telusaledo vallandarki proper resources levu, andaru rural background nunchi vachi proper ga money kuda lekunda kani ఏదో చేయాలన్న ఒక కమిట్మెంట్, ఒక ఆశయంతో ముందుకొచ్చిన వాళ్ళందరికీ ప్రాపర్ గైడెన్స్ ఇస్తూ ఇంత అద్భుతంగా తీసుకెళ్తున్న టిఎస్ఐసి వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటాను. వాళ్ళందరికీ యాక్చువల్ గా కావాల్సిన ఫండ్స్ అండి, మీకు తెలుసో లేదో. ఎందుకంటే ఒక ఇన్నోవేటర్ ఈరోజు కొత్తగా ఏదైనా సాధించాలంటే ఒక 20-30 సార్లు ఫెయిల్ అయిపోతారు. దాంట్లో చేసే మెషిన్స్ లో కానీ అంప్లిఫైర్స్ కానీ ఏదైనా డిసి మోటార్స్ కానీ, ఇప్పుడు మోటార్ పెట్టి ఆయన అది తయారు చేయాలన్న ఆలోచన వచ్చి దానికోసం చేయడానికి 2-3 సార్లు ఫెయిల్ కూడా అయి ఉంటారు. ఇప్పుడు ఆ 2-3 సార్లకి ఇన్వెస్ట్మెంట్ చాలా చాలా ఖర్చు కూడా అవుతుంది, అది చిన్న ఇన్వెన్షన్.
అలాంటిదే ఇప్పుడు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కానీ సేఫ్ టచ్ లేకుంటే అన్సేఫ్ అని చెప్పడానికి ఆ మిషన్ కి ఆ ప్రోగ్రామ్ డిజైన్ చేయడానికి లోపల దానికయ్యే ఖర్చు కానీ ఇవన్నీ ఒక ఇన్వెస్టర్ కి ఫైనాన్షియల్ కూడా సపోర్ట్ ఇస్తేనే వాళ్ళు ముందుకెళ్ళగలుగుతారు. అలా ఈరోజు గవర్నమెంట్ వాళ్ళ వంతు బాధ్యతగా వాళ్ళు సపోర్ట్ ఇస్తూ ఆఖరికి చిన్న ఐడియాను కూడా మేము మెంటర్షిప్ ఇస్తాం, మేము గైడెన్స్ ఇస్తాం, వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. దీనికి సూపర్ ఫౌండేషన్ నుంచి కూడా మేము సపోర్ట్ చేస్తున్నాం అండి. సూపర్ ఫౌండేషన్ నుంచి ఈరోజు ఇంటింటా ఇన్నోవేటర్ ఖచ్చితంగా మా సూపర్ ఫౌండేషన్ నుంచి కూడా ఖచ్చితంగా అటు తెలంగాణ స్టేట్ ఏదైతే తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఏదైతే చేస్తుందో వాళ్ళకి సపోర్ట్ గా ఈసారి నుంచి మన స్టూడెంట్స్ కానీ లేకుంటే మా యూత్ కానీ వీళ్ళందరూ కూడా ఒక ఐడియాతో వస్తే వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడానికి మేము ఒకవేళ మేము ఈ వయసులో చేయలేము ఇలాంటి ఏజ్ ఫ్యాక్టర్స్ అన్ని కాకుండా ఎవరైనా చేస్తారు అంటే వాళ్ళకి ప్రాపర్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడానికి మా సూపర్ ఫౌండేషన్ నుంచి మేము తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ కి మేము కొంత కాంట్రిబ్యూట్ చేద్దామని చూస్తున్నాను. అలా మీరెవరైనా ఇంట్రెస్ట్ ఉన్నా కాంట్రిబ్యూట్ చేసుకోవచ్చు. ఫస్ట్ నా కాంట్రిబ్యూషన్ గా నేను తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సూపర్ ఫౌండేషన్ ఇలాంటి ఇన్నోవేటర్స్ అందరూ వస్తేనే రేపటి రోజున మేడ్ ఇన్ చైనా లేకుంటే మేడ్ ఇన్ తైవాన్ అని చెప్పే బ్రాండ్స్ అన్ని కాకుండా మేడ్ ఇన్ తెలంగాణ, మేడ్ ఇన్ ఇండియా అనే బ్రాండ్ రావాలి, మేడ్ ఇన్ ఆంధ్ర, మేడ్ ఇన్ తమిళనాడు అనే బ్రాండ్ రావాలని చెప్పి మేము చేస్తున్నాం. దానికోసం గానీ ఫస్ట్ ఇనిషియేటివ్ సూపర్ ఫౌండేషన్ కి సూపర్ ఫౌండేషన్ నుంచి ప్రెసిడెంట్ గా నేనే చేస్తున్నాను. అది రూరల్ ఇన్నోవేషన్స్ కి, రూరల్ ఇన్నోవేషన్స్ పర్టికులర్ గా దానికి నా కాంట్రిబ్యూషన్ గా 20,000 నేను డొనేట్ చేస్తున్నాను. ఇది ఇనిషియల్ మాత్రమే. ఇది ఒక్కొక్క రూపాయి కూడా ఎవరైతే రూరల్ ప్లేస్ లో ఉండి మాకు ఒక ఆలోచన ఉంది, మేము ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాం అనుకో, వాళ్ళందరికీ హెల్ప్ అవుతుంది. వాళ్ళు రేపటి రోజున బాగా గుర్తుపెట్టుకోండి, నేను ఇప్పటికీ ఎప్పటికీ ఒకటే మాట చెప్తాను, త్రివిక్రమ్ గారు చెప్పిన అద్భుతమైన విషయం ఏంటి సార్, అద్భుతం జరిగేటప్పుడు ఎవరు పట్టించుకోరు, జరిగిన తర్వాత దాని గురించి ఎవరు మాట్లాడరు. ఈరోజు ఇలాంటి గణేష్ గారు లేకుంటే ఇలా రేపు వచ్చే స్పీకర్ కానీ వాళ్ళందరూ కూడా ఒకప్పుడు ఏదైనా చేద్దామంటే ఎవరు పట్టించుకోలేదు, ఈరోజు అందరు వస్తున్నారు. అలా మీరు ఒకవేళ స్టార్టింగ్ స్టేజ్ లో ఉంటే మీకు సపోర్ట్ చేయడానికి టీఎస్ఐసి, వాళ్ళకి మా వంతు బాధ్యతగా సపోర్ట్ చేయడానికి సూపర్ ఫౌండేషన్ ఎప్పుడు మీ ముందు ఉంటుందండి. సో నా కాంట్రిబ్యూషన్ గా 20,000 నేను టీఎస్ఐసి వాళ్ళకి ఆన్ బిహాఫ్ ఆఫ్ సూపర్ ఫౌండేషన్ మేము ఈ ఫండ్స్ అన్ని కలెక్ట్ చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు డెఫినెట్ గా ఇంకా చాలా మంది రూరల్ పీపుల్ అండ్ బ్యూటీ ఏంటంటే నాకు చాలా బాగా నచ్చింది ప్రణయ్ గారికి అలాగే జయేష్ రంజన్ సార్ కి తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు చెప్పింది సుధీర్ గారు డోంట్ రెస్ట్రిక్ట్ దిస్ కంప్లీట్ టు తెలంగాణ. ఓకేనా, మీరు కనుక మీకు తెలిసి పిల్లలు కానీ యూత్ కానీ విద్యార్థులు కానీ ఎవరైనా సరే ఐడియాతో వస్తే మేము ఇక్కడి నుంచి మేము సపోర్ట్ చేస్తాం, మేము ఆ గైడెన్స్ ఇస్తాం, మేము మెంటర్షిప్ ఇస్తామని చెప్పి ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మనం మాట్లాడితే ఇండియా డెవలప్ అవ్వాలి, ఇండియా డెవలప్ అవ్వాలని మాట్లాడుకుంటూ ఉంటాం, కానీ ఆ ఇండియా డెవలప్ అవ్వాలంటే ఈ రూట్స్ ని ప్రాపర్ గా మనం గ్రో చేస్తే రేపటి రోజున అది స్ట్రాంగ్ ఫ్రూట్స్ ఇస్తుందండి. అర్థమైందా? ఆ రిజల్ట్ కోసం ఈరోజు మనందరం కష్టపడుతున్నాం. సో వన్స్ అగైన్ ప్రణయ్ గారికి అండ్ ఎంటైర్ టీమ్ కి నేను స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తూ మా సైడ్ నుంచి ఇది ఒక మా స్మాల్ కాంట్రిబ్యూషన్ అండి. ఈ 30 డేస్ పాటు మేము ఈ క్యాంపెయిన్ రన్ చేస్తాం. ఎవరైనా సరే ఈ రూరల్ ఇన్నోవేటర్స్ కి మీరు కాంట్రిబ్యూట్ చేయాలంటే ఈచ్ అండ్ ఎవ్రీ రూపీ కూడా వీళ్ళందరికీ ఈక్వల్ గా కాంట్రిబ్యూట్ చేస్తూ తెలంగాణ గవర్నమెంట్ చేసేది చేస్తూ దాంతో పాటు మొత్తం ఇండియా వైడ్ గా ఎవరన్నా ఉన్నా లేకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండే వాళ్ళందరూ కూడా మా వంతు బాధ్యతగా కాంట్రిబ్యూట్ చేయడానికి మేము ఇది చేస్తున్నాం అండి. సో నిఖిల్ ఆల్రెడీ చాట్ లో లింక్ అనేది షేర్ చేయడం జరిగింది. ఇఫ్ యూ వాంట్ డొనేట్ ఇప్పుడు అంటే ఇవాల్టి నుంచి వి వాంట్ రన్ దిస్ క్యాంపెయిన్ ఫర్ నెక్స్ట్ 30 డేస్ అండి. నెక్స్ట్ 30 డేస్ వరకు ఎవరైనా అంటే ఇఫ్ యూ వాంట్ వాట్ యూ సే ఇటువంటి ఇన్నోవేషన్స్ అంటే చాలా మంది అన్ని విలేజెస్ లో కానివ్వండి స్టేట్స్ లో కానివ్వండి మంచి మంచి ఐడియాస్ ఉన్న వాళ్ళకి ఈ ఫినాన్షియల్ సపోర్ట్ వల్ల వాళ్ళు ఆ ఇన్నోవేషన్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకోకుండా ఆగిపోతున్నారు. అటువంటి వాళ్ళకి ఇలాంటి ఇన్నోవేషన్స్ అందరికీ మేము సపోర్ట్ చేయడానికి మా వంతు సూపర్ ఫౌండేషన్ తరఫు నుంచి సుధీర్ గారు ఇంతకుముందు చెప్పినట్టు లెట్ సపోర్ట్ దిస్ రూరల్ ఇన్నోవేషన్ క్యాంపెయిన్, రూరల్ ఇన్నోవేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సపోర్ట్ చేద్దామని ఈ క్యాంపెయిన్ అనేది చేయడం జరుగుతుంది. ఈ క్యాంపెయిన్ లో భాగంగానే వీ వాంట్ రేజ్ ఫండ్స్ అండ్ ఈ ఫండ్స్ అన్ని కూడా టీఎస్ఐసికి హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళ ఆధ్వర్యంలో అటువంటి ఇన్నోవేషన్స్ ఏమేమి నెక్స్ట్ ప్రోగ్రెస్ కూడా ఏదైతే జరుగుతుంది అనేది సూపర్ ఫౌండేషన్ .com అనే వెబ్సైట్లో మా వెబ్సైట్లో కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ రేపటి నుంచి చాలా మంది అమేజింగ్ స్పీకర్స్ చాలా మంది వస్తున్నారు. ఒక హౌస్ వైఫ్ హోమ్ మేకర్ కానివ్వండి, ఇంతకుముందు గణేష్ గారు చెప్పినట్టు ఏజ్ ఇస్ జస్ట్ ఎ నెంబర్ అండి. ఈ మీరు ఏ ఏజ్లో ఎప్పుడైనా కూడా స్టార్ట్ చేయడానికి ఇన్నోవేషన్ స్టార్ట్ చేయడానికి ఎప్పుడు ఏది అని లేదు. ఆ ప్రాసెస్ని కూడా ఎంత మంచిగా క్లియర్గా డిఫైన్ చేశారు అంటే ఫస్ట్ 50% ఆఫ్ ది ఇన్నోవేషన్ మీరు ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసినప్పుడే సాల్వ్ అయిపోతుందని చెప్పి చాలా మంచి విధంగా మాట్లాడారు గణేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్.
అండ్ నా తరఫున నేను ఐ వుడ్ లైక్ టు కాంట్రిబ్యూట్ ఒక 10,000 రూపీస్ ఫర్ ది క్యాంపెయిన్ ది ఫండ్ రేజింగ్ క్యాంపెయిన్ అండ్ ఆల్సో ఐ వుడ్ లైక్ టు ఎంకరేజ్ ఆల్ ది పీపుల్ హు ఆర్ వాచింగ్ దిస్ లైవ్ ఆల్సో టు షేర్ యువర్ కాంట్రిబ్యూషన్స్ ఇట్ మైట్ బి అ స్మాల్ అమౌంట్ బట్ టుగెదర్ వీ కెన్ మేక్ అ బిగ్ డిఫరెన్స్ వీ కెన్ ఆల్సో హెల్ప్ ఆల్ ది వాట్ ఈస్ బడ్డింగ్ రూరల్ ఇన్నోవేటర్స్ టు అట్లీస్ట్ వాళ్ళు ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం కొంచెం మన వంతు సపోర్ట్ చేయడం వల్ల వాళ్ళు దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళి చాలా మంచి ప్రోడక్ట్స్ మన ఇండియాలో మన తెలంగాణలో చేస్తే ఆవిష్కర్తలను ఇలాంటివి డే టు డేగా జరుగుతాయని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. అండ్ ప్రణయ్ గారు, ఫస్ట్ మీకు ఇంకొకసారి నేను స్పెషల్ మీ టీమ్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ ఏంటంటే అసలు ఇలాంటి సెల్ ఒకటి ఇన్నోవేషన్ సెల్ అనేది చాలా రాష్ట్రాల్లో చాలా తక్కువగా ఉంది. మీరు అది ఎక్కడ చేస్తున్నారంటే ఓకే నేను రాష్ట్రంలో చేస్తున్నాను కాబట్టి హైదరాబాద్ అనే ఒక ఏరియాలో చేస్తే సరిపోద్దని కాకుండా మారుమూల పల్లెటూరు గ్రౌండ్ రూట్ లెవెల్స్కి వెళ్ళిపోయి అక్కడ చేసి వాళ్ళని పిచ్ చేసి మళ్ళీ వాళ్ళని ప్రపంచానికి పరిచయం చేసే విధంగా చేస్తున్నారు. చూసారా రియల్లీ ఇది మై విష్ ఏంటంటే ఇది అన్ని రాష్ట్రాల్లో కూడా స్ప్రెడ్ అయ్యి ఇంటింటా ఇన్నోవేటర్ అనేది ఇండియా అంతా ఇన్నోవేటర్స్ ఉండే విధంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. దానికి మా వంతు బాధ్యతగా ఇక్కడ చాలా మంది పిల్లలు ఈ జనరేషన్ పిల్లల్ని కనుక మనం ఇన్స్పైర్ చేయగలిగితే డెఫినెట్లీ దే కెన్ క్రియేట్ వండర్స్ అండి. ప్రణయ్ గారు ఇంటింటా ఇన్నోవేటర్ కాస్త కేటీఆర్ గారు ఏదైతే నినాదం తీసుకొని వచ్చారో అది ఇండియా అంతా ఇన్నోవేటర్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అండ్ రేపు మీరందరూ చాలా మంది ఒక ట్యాగ్ లైన్ వేసుకుంటారు, నేను హౌస్ వైఫ్ నండి, సారీ నేను హౌస్ వైఫ్ నండి, నేను హౌస్ వైఫ్ నండి అని అనుకునే వాళ్ళందరికీ రేపు అదే ట్యాగ్ లైన్ తో ఉండే ఒక లేడీ ఇన్నోవేటర్ మనకి రాబోతున్నారండి. లేడీ ఇన్నోవేటర్, నేను హౌస్ వైఫ్ అనేది మీరు అది ఒక రిస్ట్రిక్షన్ పెట్టుకొని ఆగిపోతున్నారు, కానీ ఆవిడ అదొక టైటిల్ లాగా తీసుకొని దాని పక్కన హౌస్ వైఫ్ డాష్ ఇన్నోవేటర్ అని చెప్పి రేపు మీ ముందుకు రాబోతున్నారు. ఎట్టి పరిస్థితిలో మిస్ అవ్వకండి. ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉన్నారో పర్టికులర్ సార్, మిగతా వాళ్ళు రాకూడదా? ఇక్కడ ఈ ఇన్నోవేటర్స్ అందరినీ మేము తీసుకొని వచ్చింది ఎవరిని తెలుసా? ఏజ్ కి సంబంధం లేదు, క్వాలిఫికేషన్ సంబంధం లేదు, ఫైనాన్షియల్ థింగ్ సంబంధం లేకుండా కేవలం వాళ్ళ థాట్ ప్రాసెస్ తో ప్రపంచాన్ని మార్చాలి అనే విషయంతో ముందుకొచ్చిన ప్రతి ఒక్క ఆవిష్కర్తని మీ దగ్గరికి తీసుకొస్తున్నాం అండి. సో హ్యాపీగా మీరు వాళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్క దగ్గర నుంచి ఒక్కో లైఫ్ లెసన్ నేర్చుకున్నా కూడా ఈ 30 డేస్ లాక్డౌన్ లో కూర్చొని కేవలం ఏదో మర్చిపోయాను మీకు ఇంకా చెప్పాలంటే అమెజాన్ ప్రైమ్ లో ఏదో చూసి నెట్ఫ్లిక్స్ లో ఏదో చూసి ఆ ఇన్ఫర్మేషన్ ఎంత ఉపయోగపడుతుంది తెలియదు, కానీ ఇలాంటి రియల్ ఇన్స్పైరింగ్ పర్సన్స్ మీరు చూస్తే రేపటి రోజున గణేష్ గారిని ఇప్పుడు మనం లైవ్ లో చూడగలుగుతాం, ఇంకొన్ని రోజులు ఇలాగే ఇన్వైట్ చేసుకుంటూ వెళ్తే ఆయన అపాయింట్మెంట్ కోసం నేనో లేకుంటే నిఖిలో ప్రణయ్ గారు వెయిట్ చేయాల్సి వస్తుంది. అలాంటి రోజు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటికే 25, ఆయన ఏజ్ ఇంటర్ దాకా చదువుకొని లేకుంటే ఆ రూరల్ ప్లేస్ లో ఉండి ఆయన కనిపెట్టారంటే ఇంకొద్దిగా ఆయనకి మోరల్ సపోర్ట్ అవ్వచ్చు, ఫైనాన్షియల్ సపోర్ట్ అవ్వచ్చు, మెంటర్షిప్ కరెక్ట్ గా ఇస్తే నెక్స్ట్ లెవెల్లో ఉంటారండి. అది ఎలాగో జరుగుతుంది ఆ ప్రాసెస్. ఇంకా అలాంటి వ్యక్తుల్ని, అలాంటి గణేష్ అనే వ్యక్తుల్ని చాలా మంది నేను చూడాలనుకుంటున్నాను. సో సారీ నిఖిల్, shall we have one or two questions then we can close because chaala mandi students hands raise chestunnaru. మీరు మాత్రం 30 డేస్ లో ఎప్పుడైనా మీరు కాంట్రిబ్యూట్ చేయాలంటే మాత్రం ఈ క్యాంపెయిన్ ఎక్స్క్లూజివ్ గా సూపర్ ఫౌండేషన్ మానిటర్ చేస్తూ ఉంటుంది. తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ వాళ్ళు ఈ ఫండ్ అంతా వాళ్ళకి డొనేట్ చేసి వాళ్ళు కూడా ఏ ఇన్వెస్టర్ కి ఎలా ఇస్తున్నారు, ఎలాంటి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తే వాళ్ళు ఇంకొద్దిగా సొసైటీకి హెల్ప్ చేసే విధంగా. ఇక్కడ చూడండి, మనం ఇలా ఇస్తుంటే మళ్ళీ అది మన ప్రాబ్లం కి సొల్యూషన్ లాగా మన దగ్గరికి వస్తుంది. సో వెరీ సింపుల్ సైకిల్ ఫార్మాట్ లో జరుగుతూ మళ్ళీ ఇది ఇన్నోవేటర్స్ రావాలి. మనం ఎన్ని రోజులు వాట్సాప్ లో బ్యాన్ చైనా ప్రొడక్ట్స్ ఆర్ ఎల్స్ ఇలా చెప్పడం కంటే ఎందుకు చెప్పండి? అందుకని జస్ట్ బ్రింగ్ ఎ స్మాల్ చేంజ్. సో నెక్స్ట్ క్వశ్చన్ అర్పిత్. హలో సార్. యా అర్పిత్, యు కెన్ గో అహెడ్ అర్పిత్. ఓ యా, సార్ నాకు క్వశ్చన్ లేదు, ఒక ఐడియా ఉంది సార్. యా ఓకే. సో మోస్ట్లీ ఇది లైక్ ఇంటి నుంచి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ నుంచి వచ్చినప్పుడు ఫీమేల్స్ కి మేల్స్ కి ఎవరైనా ఫాలో చేసినప్పుడు లైక్ అసాల్ట్ చేయడానికి ఒక సీక్రెట్ డివైస్ ఇది. సో బేసిక్ ఏమైందంటే మీ నార్మల్ డివైసెస్ లో ఫర్ ఎగ్జాంపుల్ మీ వాలెట్ లో, పర్స్ లో, హ్యాండ్ బ్యాగ్ లో దానిలో ఒక బటన్ ఉండిద్ది, అది దానికి ఒక ఓన్ నెట్వర్క్ ఉండిద్ది. సో అప్పుడు మీరు అన్సేఫ్ గా ఫీల్ అవుతే ఆ బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా ఎమర్జెన్సీ సర్వీసెస్ కి కనెక్ట్ అయిపోద్ది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ తీసుకొని కాల్ చేయడానికి టైం ఉండకపోతే ఆ సీక్రెట్ బటన్ జస్ట్ ప్రెస్ చేయొచ్చు. అంతే సార్.
గ్రేట్ డియర్. సో అంటే ఇప్పుడు ఈ థాట్ వచ్చింది కదా, ఇప్పుడు అర్పిత్ కానీ ఇందాక మాట్లాడిన ఒక సెకండ్ క్లాస్ స్టూడెంట్ అవ్వచ్చు, లేకుంటే ఇందాక మాట్లాడిన జస్మిత అవ్వచ్చు, వాళ్ళు మాట్లాడిన వాళ్ళకి థాట్ వచ్చింది కదా, ఇప్పుడు ఆ థాట్ ని అక్కడే ఆపేద్దామా లేకుంటే ముందుకెళ్దామా? ఒక్కసారి ఆలోచించండి. సరే సార్ చెప్పండి గణేష్ గారు. థాట్ ను ఎప్పుడు కూడా మనం ఆపొద్దు సార్. నేనేమంటానంటే నా బెస్ట్ సజెషన్ ఏంటంటే సార్, ఇప్పుడు తను చెప్పాడు కదా సార్, నిజంగా ఒక బటన్ లాగా మనం ప్రెస్ చేయొచ్చు అని అన్నాడు. సో మొబైల్స్ మనం అన్ని ప్లేస్ అన్నాడు తీసి టైప్ చేసే బదులు డైరెక్ట్ ఒక బటన్ ప్రెస్ చేస్తే బాగుంటుంది అని అన్నాడు. నేను అంటాను కీ చైన్ మోడల్లో మనం పెట్టేసుకుంటే సార్, ప్లస్ మైనస్ ఆ బటన్ బదులు కీ చైన్ మోడల్లో పెట్టేసుకుంటే మధ్యలో ప్లాస్టిక్ ఉన్నప్పుడు ఈ ప్లస్ మైనస్ అటాచ్ అయినప్పుడే సిగ్నల్స్ రావడం, లేదా చుట్టూ సరౌండింగ్స్ లో లేదా పోలీసు వాళ్ళ కానీ లేకుంటే పేరెంట్స్ వాళ్ళ కానీ ఎమర్జెన్సీలో ఉంది, డేంజరస్ సిచ్యువేషన్లో ఉంది అని వాళ్ళకు మెసేజ్ వెళ్ళడం కానీ లేకుంటే ఒక కాల్ వెళ్ళడం కానీ అని చేయొచ్చు. సో కీచైన్ మధ్యలో మనం ఇలా ప్లస్ మైనస్ మధ్యలో ఇట్లా మన ప్లస్ మైనస్ మధ్యలో ప్లాస్టిక్ అనేది ఉంచినప్పుడు దీన్ని ఎప్పుడైతే రిమూవ్ చేస్తామో ఆటోమేటిక్గా ప్లస్ ఇవి అటాచ్ అయిపోయి ఆటోమేటిక్గా చుట్టూ సరౌండింగ్స్లో కాళ్ళు వెళ్తే అందరు కీచైన్ కాబట్టి అందరు వాడడానికి ఈజీగా ఉంటుంది. ఆల్రెడీ అతను చెప్పిన ప్రాబ్లమ్ కి లేకుంటే అతని ఐడియాకి ఇంకొక చిన్న ఇన్నోవేటివ్ సొల్యూషన్ కూడా వచ్చేసింది. అర్పిత్ యూ కెన్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ దిస్. అర్థమైందా? అసలు నిజంగా చాలా థ్యాంక్స్ గణేష్ గారు, అంటే ఆ థాట్ ని ఇలా కూడా సాల్వ్ చేయొచ్చు అని చెప్పి వాళ్ళకి ఇంకో ఇగ్నిషన్ లాగా ఇచ్చారు మీరు. రియల్లీ ఫ్యాంటాస్టిక్. నెక్స్ట్ నెక్స్ట్ నిఖిల్ ఒకసారి చూడవా. అందరూ అడుగుతున్నారు ప్రణయ్ గారు, వీ వుడ్ లైక్ టు బ్రింగ్ దిస్ కాన్సెప్ట్ ఇన్ మహారాష్ట్ర అండ్ తమిళనాడు అని చెప్పి అందరు అడుగుతున్నారు. సో ఇది ఎలా చేద్దాం, ఇంకా డిఫరెంట్ గా స్ప్రెడ్ చేయాలని చెప్పి చాలా మంది కోరుకుంటున్నారు. రియల్లీ ఫ్యాంటాస్టిక్ అండి. The carbon dioxide in the ocean less. Okay. So carbon dioxide సముద్రంలో తక్కువ అయ్యే విధంగా ఎలా చేయాలి, దానికోసం తను ఏదో ఫ్యాన్ ఇలాంటివి ఏదైనా చేద్దాం అని చెప్పి ఆలోచనలు చెప్తుంది సార్. కానీ బాగానే ఉంటుంది సార్, కనుక మనం ఎక్కువ దాని మీద రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది సార్. Yes, yes. Definitely. తల్లి యూ జస్ట్ వర్క్ ఆన్ దిస్ హాస్ని, నువ్వు కొద్దిగా దాని మీద కొద్ది వర్క్ చేయి, ఇంకేదైనా గైడెన్స్ కావాలంటే డెఫినెట్ గా మన టీం వాళ్ళందరూ హెల్ప్ చేస్తారు. రైట్, నెక్స్ట్ నిఖిల్ విల్ గో విత్ అనదర్ టూ ఆర్ త్రీ క్వశ్చన్స్. యా నెక్స్ట్ సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఓన్లీ ప్లీజ్ రేస్ హ్యాండ్, ఐడియాస్ విల్ హ్యావ్ ఎ సెపరేట్ సెషన్. క్వశ్చన్స్ ఉంటేనే ప్లీజ్, యా క్వశ్చన్స్ ఉంటేనే రేస్ చేయండి. మీన్వైల్ ఇట్లాంటి ఐడియాస్ ఎవరికైనా ఉంటే దాన్ని ఎట్లా అప్రోచ్ అవ్వాలి, ఆ ప్రాసెస్ ఏంటి అని చెప్పి ప్రణయ్ గారిని చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను. అంటే ఎటువంటి సపోర్ట్ అనేది, ఒక ఐడియా ఏ లెవెల్లో ఉంటే ఆ సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది, అండ్ వాళ్ళ ఐడియా వాలిడేషన్ కానివ్వండి, దాన్ని ఎలా ఉండాలి అని చెప్పేసి ఒకసారి షేర్. సారీ టు ఇంటరప్ట్, ఎవరైనా క్వశ్చన్స్ ఉంటే మాత్రం హ్యాండ్స్ రైజ్ చేయండి క్వశ్చన్స్, ఎందుకంటే గణేష్ గారిని మీరు సార్ గణేష్ గారిని మీరు ఇన్స్పిరేషన్ గా తీసుకొని అసలు ఎలా సార్ మీరు ఎలా సాధించగలిగారు, లేకుంటే ఎటువంటి ప్రశ్న ఉన్నా మనకు గణేష్ గారు మళ్ళీ దొరకరు మనకి అందుకని. సో గణేష్ గారిని అడగాల్సిన క్వశ్చన్స్ ఏదైనా ఉంటే అడగండి. థ్యాంక్స్ నిఖిల్. అంటే బేసికల్గా ఇప్పుడు నీకు ఎప్పుడైతే ఐడియా వచ్చి ఒక నేను ఈ సమస్యకు ఒక పరిష్కారం తీసుకువద్దాం అనుకుంటున్నాను, వెన్ ఐ వాంట్ టు బ్రింగ్ అ సొల్యూషన్ ఫర్ దిస్ ప్రాబ్లమ్ అన్నప్పుడు ఒక కాన్సెప్ట్ ఉంది, డిజైన్ థింకింగ్ అని చెప్పి ఒక ప్రాసెస్ ఉంటుంది అన్నమాట. డిజైన్ థింకింగ్ అంటే ఏంటంటే ఒక సమస్యని వెతికినప్పటి నుంచి ఆ సమస్యకి నువ్వు ఒక పరిష్కారం తీసుకొచ్చేంత వరకు ఒక ఫైవ్ స్టెప్స్ ఆఫ్ ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఆ ప్రాసెస్ కనుక మనం వీళ్ళకి షేర్ చేసాం అనుకోండి ఈ పిల్లలందరికీ, అది ఒక ఫోర్ వీక్స్ ఆఫ్ ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఫస్ట్ స్టెప్ వచ్చేసి వన్ వీక్ మొత్తం అంతా ప్రాబ్లమ్స్ ని ఐడెంటిఫై చేస్తూ ఒక ఫైవ్ సిక్స్ ప్రాబ్లమ్స్ ని తీసుకొని దాంట్లో నీకు ఉన్న రిసోర్సెస్, నువ్వు చదువుకున్నంత వరకు నీకున్న అకాడమికల్ నాలెడ్జ్, స్కూల్ నాలెడ్జ్ ఉండి దాని మీద బేస్ అయ్యేంత వరకు ఏ ప్రాబ్లమ్ని నువ్వు తీసుకోగలుగుతావు అనే ఒక ప్రాసెస్ ఉంటుంది. సో మేబీ మనం వీళ్ళకి ఆ డిజైన్ థింకింగ్ అనేది ఒక చిన్న మాడ్యూల్ కనుక షేర్ చేస్తే వాళ్ళు
వాళ్ళ ఇంట్లోనే ఫస్ట్ ఆ ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేయొచ్చు, సొల్యూషన్ వరకు తీసుకురావచ్చు. సో అది మనం ఎనేబుల్ చేయాలి ఫస్ట్. అంటే బేసికలీ వాట్ వీ బిలీవ్ అట్ టిఎస్ఐసి ఏంటంటే, ఒక సేయింగ్ ఉంటుందండి, ఐ మీన్ అ పర్సన్ హూ వాంట్స్ టు క్యాచ్ అ ఫిష్, రైట్? ఐ మీన్ నువ్వు అంటే నువ్వు అతనికి చేపలు పట్టుకొని ఇవ్వడం కన్నా యూ కెన్ టీచ్ హిమ్ హౌ టు ఫిష్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, ఎంపథెటిక్ అప్రోచ్. సో డిజైన్ థింకింగ్ అనేది ఏంటంటే, ఇమీడియట్లీ ఇఫ్ యూ కెన్ ఎనేబుల్ ద కిడ్స్ టు అండర్స్టాండ్ వాట్ ఇస్ అ ప్రాబ్లమ్ అండ్ ఫైనలైజ్ ఇట్, ఐ థింక్ దట్ ఈస్ వర్ ఇన్నోవేషన్ స్టార్ట్. సో దట్ ఈస్ ఆ మాడ్యూల్ మనం వాళ్ళకి షేర్ చేయగలిగితే ఇట్ విల్ బి రియలీ గ్రేట్. Yeah, definitely, Pranay garu. Thank you. Next, Nikhil, could you please unmute the next participant? Next student. Roshan. Roshan, you can unmute yourself. Jasmit, next, you can unmute yourself. Yeah. Yes, sir. My idea is to make the world a better and new place so that people cannot be doing so much bad habits. And also I would like to plant more so that the carbon dioxide in the air can get purified from the factories, because we all know that the factories is making a lot more of carbon dioxide and smoke, and if we breathe that of that smoke, we will get health problems. So that's why I want to make the world a better place. Definitely we'll make it, Roshan. We all trying to do the same thing. Let's make this world a better place to live in and to have a healthy life. I'm wishing you all the best here. I was very happy. Enti anante itlanti వాళ్ళ మైండ్ ఆ థాట్ ప్రాసెస్ కానీ చిన్నపిల్లలు ఒక 6th class 4th class 2nd class లో ఉన్నప్పుడు ఇట్లా ఆలోచిస్తున్నారు. ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ దాట్. 6SUP33, రోల్ నెంబర్ 6SUP33, యూ కెన్ అన్మ్యూట్ యువర్సెల్ఫ్. సర్, yes dear. Sir, I'm Tanmay and I am having this idea for a very long time. It is there are many car accidents happening. There are many car accidents happening, right? So we get a pillow when we, like, this small accident happening, we get a pillow, right, from the... Yes, airbag is there. Yes, sir. If no people were present, if there is no person for us to help, it will be like, if there's the pillow, when it's pushing our head, it will directly press a number which can get emergency service. So that okay. If there's no people around and they don't have the energy and to call them, we could use that. Great. Very happy to hear that, because when we ask students to request some questions, but most of the students, they are coming with different questions. Sorry, questions are not ideas. That's the beauty of this session. And if you have ideas, you can share this call, concept తీసుకొని చెప్పగలుగుతాం అనే థాట్స్ తో ఆగిపోయి ఉంటే ఈరోజు ఆవిష్కార్ టాక్స్ అది ఒక ప్లాట్ఫామ్ అయిందండి, ఆ ఐడియాస్ ని షేర్ చేసుకునేదాన్ని. ఇక్కడ మనందరం రోజు మాట్లాడుకుంటే కార్బన్ డైఆక్సైడ్ ఉంది అనుకుంటున్నాం, కానీ వాళ్ళు దాని మీద వర్క్ చేస్తున్నారు. ఈ రోజు యాక్సిడెంట్స్ అవుతున్నాయి, కానీ ఇప్పుడు ఆ పాప యాక్సిడెంట్స్ అయినప్పుడు ఆ ఎయిర్ బ్యాగ్ వచ్చి పుష్ చేస్తున్నప్పుడు అక్కడ ఎవరు లేకపోతే ఆ ఎయిర్ బ్యాగ్ వచ్చి పుష్ చేయడంలో ఏదైనా బటన్ ప్రెస్ అయ్యి ఆ బటన్ వల్ల ఇమీడియట్ రెస్పాన్స్, అంటే ఎవరికైనా పర్సన్స్ కానీ లేకుంటే నియర్ బై హాస్పిటల్స్కి వెళ్లే విధంగా ఏదైనా చేస్తే బాగుంటుంది అని చెప్పి తన థాట్ ప్రాసెస్. Sir, I have a doubt. Yes, please, sir. It is, you said you got a lot of discouragement when you are making those innovative things, right? You said you got a lot of discouragement and nobody helped you. Yes. Then you also had a lot of failures while making it. Didn't you get the thought like, should I give up or should I do this or will I do it? I'm getting a lot of failures. Will it be like this in the future? Did you get Ganesh garu, meeku chala failures kani lekunte meer chala cheddam anukoni chestunnappudu chala sari fail ayyaru, chala mandi mimmalni reject chesaru, criticize chesaru, appudu meeku idi endukule vadileddam ani cheppi give up ivvalanukunnara, lekunte danni ela meeru ఒక ఎనర్జీగా తీసుకొని మళ్ళీ ఎన్నిసార్లు ఫెయిల్ అయితే ఎన్నిసార్లు చేయాలనిపించింది అని పాప అడుగుతుంది. సో అలా ఎన్నిసార్లు అలా మీరు ఎలా ఫేస్ చేయగలిగారు అనే క్వశ్చన్ తంది. అసలు నేను చాలాసార్లు చేస్తున్నప్పుడు సార్ అనుకున్నాను నాకు ఎందుకు లే, చేస్తే ఏముంటది,
ఇవి అంటే నేను మీరు ఇంతకు మునుపు ఒక మాట అన్నారు సార్, ఇన్నోవేటర్స్ అన్న వారికి ఖచ్చితంగా వాళ్ళ ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటే వాళ్ళు బాగా చేయగలుగుతారని మీరు అన్నారు సార్. అది వాస్తవం అని చెప్పాలంటే, నిజం చెప్పాలంటే ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటే ఇన్నోవేటర్స్ ని, ఇన్నోవేటర్స్ మేడ్ ఇన్ చైనా వేరే కంట్రీస్ మీద డిపెండ్ కాకుండా మన మేడ్ ఇన్ తెలంగాణ అనే వేలో మనం ప్రిపేర్ చేయగలుగుతాం. సో ఫెయిల్యూర్స్ అనే జరిగాయి సార్, చాలా చేస్తున్నప్పుడు నాకెందుకులే, చేస్తే నాకేమొస్తుంది, ఇది ఎన్నిసార్లు చేసినా ఫెయిల్ అవుతూ ఉంటుంది. రీసెంట్ గా మేము సంస్కార్ట్ అయ్యని చేసాం సార్, సంస్కార్ట్ అయ్యని చెప్పేసి ఒక పర్సన్ భరద్వాజ అండ్ డాక్టర్ ఎంకే కౌశిక్ సార్ అని సపోర్ట్ చేసుకుంటుంది. సో చేస్తున్నప్పుడు సెన్సర్స్ పాడైపోయాయి, సో బొమ్మ మాట్లాడట్లేదు. కొన్ని కొన్ని సందర్భంలో మేము ఎన్ని కనెక్షన్స్ ఇచ్చినా సెన్సర్స్ ఆటోమేటిక్గా ఫెయిల్ అవుతున్నాయి. అప్పుడు అనుకున్నాను ఎంత టాయ్ మేము ప్రిపేర్ చేస్తే మాకేంటి యూజ్, అసలు టాయ్ చేయడం బట్టి అసలు ఇది ఎలా ముందుకెళ్తో తెలియదు, ఎవరు తీసుకుంటారో తెలియదు, ఎందుకు తయారు చేయాలని చెప్పేసి కొన్ని సందర్భాల్లో చేయడం కూడా వద్దు అని చెప్పేసి అనుకున్నాం. కానీ తర్వాత మాకు అనిపించింది చేస్తాము, చేయాలి ఇలాంటి ఫెయిల్యూర్స్ అలా అనుకుంటే థామస్ ఆల్వా ఎడిసన్ నాకెందుకు చేయాలి అని అనుకుంటే తన ఇప్పుడు అలా అనుకుని ఉండిపోతే సార్ మనం ఆ లైట్ కింద మనం ఉండేవాళ్ళం కాదు. ఫెయిల్యూర్స్ అనేది వస్తూ ఉంటాయి, కానీ ఆ ఫెయిల్యూర్స్ నుంచి బయటకు వస్తూ మనం ముందుకు వెళ్ళాలి సార్. అలాంటప్పుడు మనం రియల్ సక్సెస్ఫుల్ స్టోరీస్ మన లైఫ్ మనం చేసుకోగలుగుతాం. Great, Andy. Thank you. And Sakshi Reddy. Sir, my idea is about suicide, sir. Sir, మీరు అన్నారు కదా సార్ సూసైడ్ ని తగ్గించాలని, నాకు దాంతో ఐడియా ఉంది సార్. ఇప్పుడు మీరు ఏదైనా బిల్డింగ్ పై నుంచి జంప్ లో ఇంత డివైస్ సార్ దట్ విల్ ఓపెన్ అ బిగ్ ప్యాషూట్ అండ్ దే విల్ సేవ్ దెమ్, అండ్ పడే లోపు కూడా మీ ఏ బాడీ పార్ట్స్ క్రాక్ కాకుండా ఏం డ్యామేజ్ కాకుండా పారాషూట్ చూస్తుంది. కానీ పారాషూట్ లో ఒక ప్రాబ్లం, అది ఎక్కడన్నా ఏదైనా హోల్ పడిందో స్పీడ్ గా దిగి వెళ్ళిపోతాం దాంతో కాకుండా, ప్లస్ అది ఒక సేఫ్టీ కవర్ తో ఉంటుంది. అది దట్ విల్ ఏదైనా పోక్ అయినా ఏదైనా సరే దట్ విల్ నాట్ ఎనీథింగ్, అది ఎంత గుచ్చినా ఏం కాదు, అది మళ్ళీ ల్యాండ్ సేఫ్టీగా అవ్వచ్చు. థ్యాంక్ యూ సార్. సూపర్ 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 సూపర్. ఇక్కడ చాలా విషయాలు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, పిల్లలకి చాలా థాట్స్ ఉన్నాయి కానీ వాళ్ళని కరెక్ట్ గా ట్యాప్ చేసి వాళ్ళని కరెక్ట్ గా ఆ డైరెక్షన్ లో కనుక మనం మౌల్డ్ చేయగలిగితే ఖచ్చితంగా ఇంటింటా ఇన్నోవేటర్ కాదు, అది స్ప్రెడ్ అయ్యి ఇంకా వింగ్స్ చాలా పెరుగుతుందని నేను అనుకుంటున్నాను. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్రణయ్ గారు, మీరే చూసారు కదా ఇప్పుడు ఎన్ని థాట్స్ వస్తున్నాయి వాళ్ళందరికీ డిఫరెంట్ డిఫరెంట్ గా. అవునండి, కరెక్ట్ గా. అంటే రీసెంట్ గా కూడా మేము ఒక ప్రోగ్రామ్ చేసామండి యూనిసెఫ్ ఇండియా వాళ్ళతోని, పాఠశాల ఆవిష్కరణ పోటీ అని చెప్పి. ఇది మొత్తం తెలంగాణలో ఉన్న 33 జిల్లాల్లో ఉన్న గవర్నమెంట్ పాఠశాలలలో ఈ ప్రోగ్రామ్ చేసాం. 5 నుంచి 10 తరగతి వాళ్ళకి స్టూడెంట్స్ అనమాట 6 నెలల పాటు సమస్యని వెతకడం నుంచి ఆ సమస్యకి పరిష్కారం తీసుకొచ్చేంత వరకు యూనిసెఫ్ అనే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ తో చేసామన్నమాట. ఇది దానికి భాగంగా ఒక 5,000 టీచర్స్ ని ట్రైన్ చేశాము. ఆ టీచర్స్ తర్వాత వెళ్ళి స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ ని ఒక 3-4 మెంబర్స్ టీమ్స్ లాగా చేసి ఈ వీడియోస్ యానిమేటెడ్ వీడియోస్ చూపించామన్నమాట. యానిమేటెడ్ వీడియోస్ కూడా ఎలా ఉంటాయంటే, ఒక చిన్న బాబు కానీ ఒక చిన్న పాప కానీ ఉంటారు, వాళ్ళ చుట్టూ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళు ఎలా చూస్తారు అనే ఒక లైవ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చుకుంటూ, దాంతో 23,000 స్టూడెంట్స్ ని 23,000 స్టూడెంట్స్ ని మేము డిజైన్ థింకింగ్ అండ్ ఇన్నోవేషన్ అనే కాన్సెప్ట్ ని ఇన్కల్కేట్ చేయగలిగాం. అందులో నుంచి 7,000 ఐడియాస్ వచ్చినాయి. టాప్ 25 ఐడియాస్ మనకి ఈ ఏడాది జనవరిలో ఎన్సీఆర్ హెచ్ఆర్డీలో ఎగ్జిబిట్ చేయించాము, టాప్ 25 ఇన్నోవేషన్స్. అండ్ 5th class, 4th class, 6th class స్టూడెంట్స్ నుంచి గ్లోబల్ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ వచ్చినాయి అంటే ఇట్ వాజ్ అ హ్యూజ్ ఎఫర్ట్ అనమాట. అదే చెప్తున్నా కదా, ఇప్పుడు ఐడియాస్ ఆ థాట్స్ డెఫినెట్ గా ఉన్నాయి, బట్ ఆ థాట్స్ ని స్ట్రీమ్ లైన్ చేసి ఒక పాత్ కి తీసుకురావడానికి ఒక మాడ్యూల్ క్రియేట్ చేయాలనే ప్రాసెస్ లో ఉన్నాం అనమాట మేము ఇప్పుడు. గ్రేట్ అండి, డెఫినెట్లీ ఇట్ విల్ హ్యాపెన్. అది అయితే మాత్రం డెఫినెట్ గా చాలా మంది స్టూడెంట్స్ దాని గురించి ఐ థింక్ పొందుతారు. ఆ మాడ్యూల్ మనం వీళ్ళందరికీ షేర్ కూడా చేయొచ్చు, సో దాట్ దే కెన్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ దేర్ ఇన్నోవేషన్ అని చెప్పి. ఇట్లాంటి ఇన్నోవేషన్స్ మీకు గనక నచ్చినట్టయితే రేపటి నుంచి నెక్స్ట్ 29 డేస్ వరకు కూడా వీఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ వెరీ గుడ్ స్పీకర్స్. ఇలాంటి వీడియోస్ ని మీరు షేర్ చేయండి, బికాస్ ఎవరైనా ఐడియా స్టేజ్ లో ఉన్న వాళ్ళు కానివ్వండి, ఎలాంటి ఇన్స్పిరేషన్ అంటే
ఈ నెగిటివ్ గా ఎక్కడ నాగిపోయి ఉన్న వాళ్ళందరూ స్ట్రక్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. రిక్వెస్ట్ యూ టు షేర్ దిస్ వీడియో ఫర్ ఎవ్రీవన్ అండ్ ఆల్సో లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ ఆల్సో కాంట్రిబ్యూటెడ్ విల్ షేర్ ద ఇన్సైట్స్ ఆన్ అవర్ వెబ్సైట్ superfoundation.com లో ఎప్పటికప్పుడు ఇన్సైట్స్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. అండ్ ఐ వుడ్ లైక్ టు ఎక్స్టెండ్ మై స్పెషల్ థ్యాంక్స్ టు ప్రణయ్ గారు అండ్ జయేష్ రంజన్ సార్ బికాస్ రేపు తెలంగాణ ఫార్మేషన్ డే అంత బిజీలో కూడా హీ వాజ్ ఏబుల్ టు కమ్ అండ్ జాయిన్ ది సెషన్ టుడే. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రణయ్ గారు అండ్ జయేష్ రంజన్ సార్ ఫర్ ఆల్ దేర్ సపోర్ట్ అండ్ ఆల్. ఐ వుడ్ లైక్ టు టేక్ ఇట్ ఓవర్ హ్యాండ్ ఓవర్ ఇట్ టు సుధీర్. యా థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ టుడేస్ లైవ్ అండ్ ఎక్స్టెండ్ మై స్పెషల్ థ్యాంక్స్ టు గణేష్ గారు ఫర్ హిస్ వండర్ఫుల్ ఇన్నోవేటివ్ లైఫ్ జర్నీ అని చెప్పాలి. ఇప్పటిదాకా జర్నీ కూడా అలాగే ఉంది. ప్రతి దగ్గర నాకు ఈరోజు చాలా మంచి లెసన్స్ నేర్చుకున్నాను. ఫస్ట్ పాయింట్ నేను చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఫస్ట్ అయితే మాత్రం మీరు 50% ప్రాబ్లం అలాగే 25% దాని గురించి కొద్ది రీసెర్చ్ చేసి 25% రిసోర్సెస్ మెతకండి, ఆటోమేటిక్ గా మీరు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతారని చెప్పారు. అది ఫస్ట్ పాయింట్. తర్వాత రిజెక్షన్స్ ఎన్ని వచ్చినా కూడా వాళ్ళ చేతే చప్పట్లు కొట్టించుకునే విధంగా మీ ఫోకస్ అంతా మీ గోల్ మీద ఉండాలని మాత్రం చెప్పిన పాయింట్ కూడా చాలా బాగుంది. సో థ్యాంక్ యూ సో మచ్ గణేష్ గారు ఫర్ జాయినింగ్. అట్ ద సేమ్ టైమ్ ఐ ఎక్స్టెండ్ మై స్పెషల్ థ్యాంక్స్ టు ఈటీవీ బికాస్ మేము మనోవిజ్ఞాన యాత్ర కానీ ఆవిష్కార టాక్స్ చేస్తాను ఫస్ట్ మాకు సపోర్ట్ చేస్తుంది ఈటీవీ మీడియా వాళ్ళంటి వాళ్ళకి. అలాగే లోకల్ యాప్ వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ప్రతి మారుమూల రూరల్ ప్లేస్ అందరికీ రీచ్ చేయడానికి లోకల్ యాప్ కూడా సపోర్ట్ చేస్తుంది. వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటు తెలియజేస్తూ అండ్ వన్స్ అగైన్ TSIC తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ వీఆర్ సో హ్యాపీ అండ్ హానర్డ్ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ టీమ్ హియర్. వాళ్ళే లేకుంటే ఈరోజు ఇంత గొప్ప ఆవిష్కార టాక్స్ జరిగేది కాదు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ప్రణయ్ గారు ఫర్ యువర్ వండర్ఫుల్ సపోర్ట్. అడగంగానే ఇది ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఒక ఇనిషియేటివ్ తో మాకు సపోర్ట్ చేసినటువంటి ప్రణయ్ గారికి TSIC టీమ్ కి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. 29 రోజుల పాటు ఈ కరోనా పాండమిక్ లో అందరూ థాట్స్ అన్ని అసలు ఎలా చేయాలి ఫ్యూచర్ ఏంటనే ఆలోచనలో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి అక్కడ కరోనా పాజిటివ్ అంటే భయపడతారు కానీ ఈ సెషన్స్ లో మాత్రం మీరు ఖచ్చితంగా పాజిటివిటీని తీసుకొని బయటకు వెళ్తారండి. సో వితౌట్ ఎనీ డిలే ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ ఎవ్రీ డే ఈవినింగ్ 6:00 జాయిన్ అవ్వండి. రేపు ఒక అద్భుతమైన ఇన్నోవేటర్ రాబోతున్నారు. ఒక్కొక్కరి లైఫ్ నుంచి ఒక్కొక్క పాయింట్ నేర్చుకున్నా కూడా 30 డేస్ 30 పాయింట్స్ తో మీరు కొత్తగా ఒక ఇన్స్పిరేషన్ తో మీరు ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ జాయినింగ్. Please try to share this video with everyone. Yeah. Thank you once again. Thank you everyone for joining. Have a good day.